गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्वन्नो दिवस्येदसादनम् प्रणो देवी सरस्वती वाजे भर्वाजिनीवती धीनाम वित्रियवतो गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम् श्री साईराम स्वामीवारी శ్రీ చరణాలకు ప్రణామములు. స్వామివారి 95వ జయంతోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో పశ్చిమ గోదావరి జిల్లా 95 రోజుల దీక్షా ఉత్సవంలో భాగంగా ఈరోజు 91వ రోజు నవంబర్ 19 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముగ్గురు మహిళలు స్వామివారి యొక్క వైభవం గురించి వివరిస్తారు. అందులో ముందుగా శ్రీమతి వి సునీతాదేవి, వీరి యొక్క తల్లిదండ్రులు శ్రీ గోపీ సత్యనారాయణ గారు, శ్రీమతి శాంతిరత్న గారు. శ్రీమతి సునీతాదేవి గారు అనంతపురం క్యాంపస్లో స్వామివారి యొక్క విశ్వవిద్యాలయంలో బిఎస్సి ఎంఎస్సి చదివారు. వీరు ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉత్తమ ఉద్యోగిగా అనేక అవార్డులను కూడా అందుకున్నారు. ఆహారము అలవాట్లు అనే అంశంపై అవగాహన సదస్సుల్ని నిర్వహించి తల్లి పిల్లల యొక్క ఆరోగ్యానికి కృషి చేస్తున్నారు. వీరి యొక్క కుటుంబము స్వామివారి యొక్క సేవలో తరిస్తున్నారు. 2వ వక్త శ్రీమతి శంకర సరస్వతి గారు. వీరు భగవానులనే భక్తగా పొందిన అదృష్టవంతురాలు. వీరి భర్త గారి యొక్క పేరు భగవాన్లు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్యాత్మిక విభాగపు ఫ్యాకల్టీ మెంబర్గా కొన్ని దశాబ్దాల నుండి సేవలు అందిస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో గోల్డ్ మెడల్ను పొంది అంతర్జాతీయ వ్యాసరచన యొక్క పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన ధన్యజీవి. మృదు మధుర యొక్క స్వభావి. వీరి యొక్క కుటుంబం కూడా స్వామివారి యొక్క సేవలో తరిస్తున్నారు. ఇక మరి 3వ వక్త శ్రీమతి ఈ జ్యోతి గారు. మన జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్, మనందరికీ సురపరిచితురాలు డాక్టర్ సరస్వతి గారి యొక్క ద్వితీయ పుత్రిక. వీరు 19 సంవత్సరాలు నారాయణ గ్రూప్ స్కూల్స్కు ప్రిన్సిపాల్గా, పలాసలోని శ్రీ సత్యసాయి విద్యావిహార్కు ప్రిన్సిపాల్గా సేవలు అందించారు. జిల్లా యూత్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. పత్తి యాత్రల యొక్క సందర్భంగా పిల్లలను సాంస్కృతిక రంగంలో తీర్చిదిద్దారు. వీరి కుటుంబము కొన్ని దశాబ్దాల నుండి సత్యసాయి సేవా సంస్థల్లో సేవలు అందిస్తూ తరిస్తున్నారు. ఇక ఈరోజు యొక్క కార్యక్రమంలో మొదట వక్త అయినటువంటి శ్రీమతి వి సునీతాదేవి గారిని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. పలికిడిది సాయి లీలలట, పలికించడి వాడు సాయిరాముడట,
పలికిన భవహర మగునట పలికిద వేరుండగాద పలుకగనేలా. ఓం శ్రీ సాయిరాం. సాయిరాముని పాదపద్మములకు నా శతకోటి వందనములు. నాకు స్వామిని పరిచయం చేసిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పించిన నా గురువులకు నా పాదాభివందనములు. ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని స్వామి సాయి ఫ్యామిలీని అనుసంధానం చేసిన పెద్దలకు మరియు శ్రోతలకు నా నమస్కారాలు. అయితే ఈరోజు ఈ అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సాయి లీలలు లీలామృతం అని మనం అంటాం కదా, ఆ లీలల్ని ఒక్కసారి తలుచుకునే భాగ్యం. ఇంత బిజీ లైఫ్లో స్వామి గురించి కొంతసేపు ఆలోచించి, స్వామి గురించి తలుచుకొని ఈ రకంగా అందరితో నా భావాలను పంచుకోగలిగి రావడం, అది స్వామి నాకు ఇచ్చిన ఒక వరంగా భావిస్తున్నాను. నేను అసలు చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది, ఎట్టి పరిస్థితుల్లోనే స్వామి దగ్గర చదవాలి. స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ దర్శనంలో స్టూడెంట్స్కి స్వామి శారీస్ ఇవ్వడం చూసి నాకు ఒక రకమైన అనుభూతి కలిగేది. నేను అలా అక్కడ ఉండి నేను కూడా ఒకరోజు స్వామి చీరల్ని ఏ రోజైనా తీసుకోగలుగుతానా, స్వామి చేతుల మీదుగా శారీ తీసుకోగలుగుతాను, ఎంత అదృష్టవంతులు వాళ్ళు, పూర్వజన్మలో వాళ్ళు ఋషులై ఉంటారని నేను ఎప్పుడు అనుకునేదాన్ని. అయితే నిజంగా నేను నాకు అలాంటి అవకాశం వస్తా అని అదొక రకమైన ఫ్యాసినేషన్ కింద ఉండేది, స్వామి గురించి ఒక క్రేవింగ్ లాగా ఉండేది. కానీ నిజంగా నాకు ఎప్పుడూ కూడా నేను ఇలా స్వామి కాలేజీలో జాయిన్ అవుతానని కానీ, స్వామి నాకు అటువంటి సువర్ణ అవకాశాన్ని ఇస్తానని కానీ నేను ఊహించలే. ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను కూడా స్వామి కాలేజీలో అప్లికేషన్ పెట్టుకున్నాను. నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా, వాళ్ళు స్వామికి పూర్వభక్తులు, వాళ్ళు చాలా మంచి భక్తులు, ఎప్పటి నుంచే స్వామికి డివోటీస్. స్వామి వాళ్ళ అన్నయ్య కూడా స్వామి కాలేజీలోనే చదువుతుండేవాళ్ళు. అయితే నాకేమో అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఏమీ తెలియదు. జస్ట్ కాలేజ్ అప్లికేషన్ వచ్చింది, నేను పెట్టుకున్నాను, సనాతన సాధిలో చూసి నేను కూడా అప్లై చేసుకున్నాను. ఏం చదవాలో ఏంటో తెలియదు, ఆ ప్రాస్పెక్టస్లో ఉన్న ఆ పేపర్స్ని చూశాను, చదువుకున్నాను, దాన్ని బట్టి సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అయ్యాను. కానీ చిన్నప్పటి నుంచి నేనేమో తెలుగు మీడియం. అయితే నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి, తను కూడా అప్లై చేసుకుంది కదా, వాళ్ళ బ్రదరు ఓ స్వామి స్టూడెంట్ కనుక ఆయన తన్ని, నువ్వు ఇంగ్లీష్ బాగా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్లో మార్కులు వస్తే కానీ స్వామి కాలేజీలో సీట్ రావడం చాలా కష్టం అనేసి ఆయన తనకు చెప్పారు. తను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంది, తనకు మంచి ఇంగ్లీష్ ఉండేది, ఇంగ్లీష్లో మాట్లాడగలిగేది. సో తను వాళ్ళ అన్నయ్య గైడెన్స్లో చాలా బాగా ప్రిపేర్ అయింది ఇంగ్లీష్. నాకు అసలు ఇంగ్లీషే రాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నాను, స్వామి కాలేజ్ స్టాండర్డ్కి తగినంత ఇంగ్లీషు నాకు రాదు. నేను నిజంగా ఇంకా దారిలో పుట్టవర్తికి ప్రయాణం ట్రైన్లో అయితే అసలు అమ్మో నాకు అసలు ఇంగ్లీష్ ఏమీ రాదు, ఇంకా అప్పుడే డిసైడ్ అయిపోయాను ఇంకా ఓకే నాకు స్వామి కాలేజీలో సీట్ రాదు, కాకపోతే అట్లీస్ట్ అక్కడ దాకా వెళ్తున్నాను కదా, అట్లీస్ట్ ఆ ఎగ్జామ్ అయినా అటెంప్ట్ చేస్తున్నాను కదా అని మాత్రమే నేను అనుకున్నా. వెళ్ళాము, ఎగ్జామ్ రాసాము. అయితే ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేస్తే నా ఆశ్చర్యానికి ఆ ఇంగ్లీష్ పేపర్లో అసలు ఏముందో కూడా నాకు అర్థం కాల. నిజంగా ఇప్పుడు దాకా కూడా, ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటుంటే ఓకే వాళ్ళు ఆ రోజు అడిగింది ఇదా అని నాకు అంత గుర్తుండిపోయింది అనమాట. ఎందుకంటే నాకు అసలు ఫుల్ బ్లాంక్, ఏదన్నా ఆల్ఫాబెటికల్ అవి పెట్టగలిగే మాత్రం, ఆప్షన్స్ పెట్టగలిగే వరకు పెట్టాను, కానీ మిగిలిన పేపర్స్ అన్నీ నేను బాగానే రాశాను. అయితే ఎగ్జామ్కి వెళ్లే ముందు మా మదర్ కూడా స్వామి సర్వీస్ ఏప్రిల్ సర్వీస్కి వెళ్ళారు. ఇంకా నాకు పెద్దగా అమ్మ లేకపోతే ఇంట్లో ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా, కానీ ఇంకా అదే నేను స్వామికి చేసిన సర్వీస్ అనమాట. ఎందుకంటే నేను ఇంట్లో అమ్మ బాధ్యతలన్నీ తీసుకొని వంట చేసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ రాత్రులు కూర్చొని చదువుకునేదాన్ని. కానీ నాకు నిజంగా ప్రిపరేషన్ సరిపోయిందని మాత్రం నేను అనుకోవాలి. ఇంకా నాకు తెలిసింది ఒకటి, ఎప్పుడు స్వామి రూమ్లో కూర్చొనే చదువుకునేదాన్ని, స్వామి నేను చేయగలిగింది నేను చేస్తున్నాను, ఇంకా తర్వాత నీదే అని స్వామి మీద పూర్తిగా భారం వేసేసి రాశాను ఆ ఎగ్జామ్. నిజంగా నేను రాసిన నాలో నేను అంతర్యామిగా నాకు స్వామి ఉన్నారు అనేసి నేను అనుకొని ఆ రోజు కూడా స్వామి ఎగ్జామ్ రాశారు, ఇంక వచ్చేది నీకు వచ్చిన రిజల్ట్ కానీ నేనేమీ ఎగ్జామ్ రాయట్లేదు స్వామి అనేసి అనుకున్నాను. అయితే వాళ్ళు పూర్వభక్తులు అని చెప్పాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్కి ఒక 1 మంత్ ముందు స్వామి గొలుసు కూడా సృష్టించారు.
నేనేమనుకున్నాను, ఓకే స్వామి గురు సృష్టించిచ్చారంటే అదొక ఇండికేషన్, తనని ఖచ్చితంగా కాలేజీలోకి తీసుకుంటారు. నిజంగా వాళ్ళు పుట్టిన పూర్వజన్మ సుకృతం వల్లే అలాంటి ఫ్యామిలీలో పుట్టారు అనేసి నేను అనుకున్నా. నాకేం ఇస్తారు, నేను అంతటి అదృష్టవంతురాలని అనుకున్నా. అయితే రిజల్ట్స్ వచ్చాక నా ఆశ్చర్యం కొద్దీ, నిజంగా ఆ మూమెంట్ నేను ఇప్పటికి కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. నా పేరు ఉంది, తన పేరు లేదు. అసలు ఎంత ఆశ్చర్యపోయానంటే నిజంగా స్వామి నాకు ఆయన ఇంతటి అదృష్టమా అని. ఇంకా నెక్స్ట్ వచ్చింది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో నాకు వచ్చింది జస్ట్ బ్రోకెన్ ఇంగ్లీష్ మాత్రమే. వాళ్ళు అక్కడ ఏం అడుగుతారో, నేను ఎంతవరకు సమాధానాలు చెప్పగలనా, అది నేను ఇంగ్లీష్లో మాట్లాడి చెప్పగలనా, నా ఇంగ్లీష్ బాగుంటుందా అనేసి నేను చాలా కంగారు పడ్డాను. అయితే నిజంగా ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. వాళ్ళు అడిగారు, ఏమ్మా ఇంగ్లీష్ పేపర్ అంత ఘోరంగా రాసావు. నిజంగా వాళ్ళు కూడా అడిగారు, కానీ మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ నువ్వు చాలా బాగా రాసావు కనుక నిన్ను సెలెక్ట్ చేద్దామని అనుకుంటున్నావు అని నాకు అక్కడే చెప్పారు వాళ్ళు. నేను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నెక్స్ట్ డే మాకు రిజల్ట్స్ వచ్చినాయి, స్వామి కాలేజ్లో నాకు సీట్ వచ్చింది. ఇంకా అది నా లైఫ్లో చాలా అమూల్యమైన దినం అన్నమాట నేను స్వామి కాలేజ్లో చదవడం. ఎందుకంటే మా ఫైనల్ ఇయర్లో మేము స్వామి కోసం ఒక పాట తయారు చేసి దాన్ని స్వామికి అంకితం చేసాం. ఆ పాటలో ఒక లైన్ ఉంటుంది, ఎదుటనైనా పడలేని గడ్డి పువ్వుని పూమాలగా మార్చి నీ పదముల దరి చేర్చావు నీ ప్రేమతో. అంటే నిజంగా నేను ఒక గడ్డి పువ్వు లాంటిదాన్ని, అంతే కదా నాకున్న విలువ, ఒక గడ్డి పువ్వుకున్నంత విలువ. అయితే స్వామి తన్ని తన ప్రేమతో తన పాదాల దగ్గరికి చేర్చుకొని స్వామి స్టూడెంట్ అనే ఒక పూమాలగా నన్ను మార్చి నాలో ఎంతో మార్పుని తీసుకొచ్చారు స్వామి. నిజంగా నేను ఇప్పుడు దాకా చెప్తున్నాను కదా, నేను ఇంగ్లీష్లో సరిగ్గా మాట్లాడలేకపోయేదని, నాకు ఇంగ్లీష్లో పట్టు లేదని. కానీ ఈ రోజున ఏ ఇంటర్నేషనల్ కమిటీ కృష్ణా జిల్లాకి వచ్చినా కూడా, మా జిల్లాకి వచ్చినా కూడా, నేను ఆ టీంని నేను లీడ్ చేస్తున్నాను. ఇంగ్లీష్లో మాట్లాడటం నేను చాలా బాగా మాట్లాడతాను. ప్రతి కమిటీకి నన్నే పంపిస్తున్నారు. నేషనల్ అవార్డ్స్, స్కాచ్ అవార్డ్స్ కూడా ప్రజెంటేషన్కి మా కలెక్టర్ గారితో పాటు నేను కూడా వెళ్ళినప్పుడు కూడా కలెక్టర్ గారు నా లాంగ్వేజ్ చూసి నన్ను మాట్లాడమని, ఆయన కాసేపు ఆ సబ్జెక్ట్ ఆయనకు కొత్త కనుక ఆయన కాసేపు పక్కకు నుంచొని నన్ను మాట్లాడమన్నారు. ఇదంతా నాకు ఎవరిచ్చిన వరం? ఇదంతాను ఇది స్వామి ఒక గడ్డి పువ్వుని పూమాలగా మార్చడం అని నేను అనుకుంటున్నాను. నిజంగా స్వామి మమ్మల్ని ఎంత ట్రైనింగ్ ఇచ్చారంటే, ఒక తల్లిలా ఏంటి, 1000 తల్లుల ప్రేమ చూపించి, తల్లి ఎప్పుడూ ప్రేమ చూపిస్తూనే మనల్ని మందలిస్తుంది కదా, అలాగే స్వామి కూడా మాకు బుద్ధులు చెప్పేవాళ్ళు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా గర్ల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు అంటే అత్తగారింట్లో ఎలా ఉండాలి, మీరు ఏం చేయాలి, మదరిని లాగా చూడద్దు, మదరిని లవ్గా చూడండి, మీకు ఎట్లాంటి సమస్య ఉండదు. ఏంటో నిజంగా నేనున్న 5 సంవత్సరాల్లో స్వామి అదే విషయాన్ని చాలాసార్లు నొక్కి నొక్కి చెప్పారు. అంటే అది నా తర్వాత లైఫ్లో నాకు అది అవసరం కనుక స్వామి నాకు అన్నిసార్లు చెప్పారు అనేసి నిజంగా నేను ఈరోజు నాకు అర్థమైంది. అయితే కాలేజ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్, కంపల్సరీ ప్రోగ్రామ్ ఉండేది, మామూలు బయట కాలేజెస్లో ఉండదు. అందులో మోరల్ వాల్యూస్, స్వామి విద్యావాహిని, స్వామి చెప్పిన వాహినీలు, రాసిన వాహినీలు అన్నిటినీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వాహినీగా మాకు టీచ్ చేసేవాళ్ళు. ఒక్కొక్క సెమిస్టర్కి ఒక్కొక్క వాహిని ఉండేది, దాంట్లో మేము చదివి ఎగ్జామ్ రాయాలి. అయితే ఫస్ట్ ఇయర్లో మాకు అది విద్యావాహిని. విద్యావాహిని బుక్కు అందరికీ టీచర్సే కొని తీసుకొచ్చారు, అందరికీ బుక్స్ ఇచ్చారు. బుక్స్ ఇస్తే నాకు ఎప్పుడు ఒక నమ్మకం ఉండేది ఏంటంటే, స్వామి ఫోటో మన చేతికి వస్తే స్వామే డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చినట్టు అని. అయితే ఆ విద్యావాహిని బుక్ తీసుకొచ్చారు, ఇచ్చారు నాకు. నాకు ఇచ్చిన పుస్తకంలో నిజంగా అది ఒక నా ఓపెన్ చేసి చూడగానే నా తల మీద పెద్ద పిడుగు పడినట్టు అనిపించింది. ఎందుకంటే అందులో స్వామి ఫోటో లేదు, ఫస్ట్ పేజీలో ఉండే స్వామి ఫోటో లేదు. నేను నిజంగా చాలా అప్సెట్ అయిపోయాను. ఇంకా వెళ్ళి టీచర్ని వెళ్ళి, మాకు అప్పుడు కిరణ్ బాల మేడం దగ్గరికి వెళ్ళి, మేడం ప్లీజ్ నాకు ఇంకొక బుక్ ఇవ్వండి మేడం, ఈ బుక్లో స్వామి ఫోటో లేదు మేడం, నాకు ఇది వద్దు మేడం అని అడిగాను.
అడిగితే మేడం అన్నారు, నానా నీకు వద్దనుకున్న బుక్ వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తావు, అలా ఇవ్వకూడదు కదా, ఎవరు ఇష్టపడతారు స్వామి ఫోటో లేని బుక్ని, నువ్వే ఉంచుకో నాన్న, స్వామి నిర్ణయం కనుక నువ్వే ఉంచుకో. ఇంకా ఆ రోజు 11:30-12 అనుకుంటా మధ్యాహ్నం ఆ బుక్ ఇచ్చారు. నేను ఇంకా అప్పటి నుంచి అర్ధరాత్రి వరకు నేను ఏడ్చిన దాన్ని ఏడుస్తూనే ఉన్నాను. ఎంత ఏడ్చానంటే ఏడ్చి ఏడ్చి, ఎందుకంటే స్వామికి నేను ఏదో తప్పు చేయబట్టే కదా, స్వామి నా దగ్గరికి రాలేదు, నేను ఏం తప్పు చేశానో కూడా నాకు ఆలోచించి ఆలోచించి ఏడ్చి ఏడ్చి పడుకున్నాను. ఇంకా ఫ్రెండ్స్ కన్సోల్ చేయలేకపోయారు, చాలామంది ఫ్రెండ్స్ కన్సోల్ చేయడానికి నన్ను ట్రై చేశారు, కానీ నేను మాత్రం అది నేను నన్ను నేను సమాధానపరచుకోలేకపోయాను. స్వామి నేను ఏమన్నా తప్పు చేశానా, నిజం చెప్పండి స్వామి నేను ఏదన్నా తప్పు చేశానా అని స్వామి దగ్గర పడి పడి ఏడుస్తూనే ఉన్నా. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ లెగవడం లెగవడమే సుప్రభాతానికని లేచాము. సుప్రభాతం అయిపోయింది, అయిపోయాక వచ్చి అక్కడే బుక్స్ ర్యాక్లోనే మా పాల గ్లాస్ ఉంటుంది, పాలు తాగడానికి అప్పుడు వెళ్ళాలన్నమాట. బుక్స్ ర్యాక్లో ఈ విద్యావాహిని బుక్ తీసి మళ్ళీ ఒకసారి పేజ్ ఓపెన్ చేసి చూసుకున్నాను. చూసేసరికి నిజంగా ఆ అద్భుతాన్ని నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. ఏంటంటే స్వామి ఫోటో అక్కడ ఉంది. ముందు రోజు అంటే స్వామి ఫోటో, నేను నిజంగా అంత బాధపడ్డాను కనుక స్వామి ఫోటో అక్కడ అంటించుంది ఒక ఫోటో. ఎంత షాక్ అయ్యానంటే ఈరోజు కూడా నేను ఆ బుక్కును దాచుకున్నాను, ఎందుకంటే ఆ స్వామి నాకు ఇచ్చిన ప్రసాదం. నేను బాధపడ్డాను కనుక స్వామి నాకు ఆ ఫోటోని ఇచ్చారు. అయితే ఫస్ట్ ఇయర్స్ కదా, మేము ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేవాళ్ళం. అందులో నేను ఇంకొంచెం ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకంటే ఎప్పుడు అమ్మ నాన్న వదిలేసి నేను ఎక్కడ ఉండలేదు కనుక చాలా ఎక్కువ ఏడ్చేదాన్ని అనమాట. ఏడిస్తే ఒక ఫెస్టివల్ వచ్చింది, ఫెస్టివల్ వస్తే కృష్ణాష్టమి ఫెస్టివల్ వచ్చింది, అందరూ కొంతమంది ఫస్ట్ ఇయర్స్ హోమ్ సిక్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తానంటే వెళ్ళండి అని వార్డెన్ మేడం జయమా మేడం మాకు పర్మిషన్ ఇచ్చారు. చాలామంది పిల్లలు రిక్వెస్ట్ చేయడం వల్ల పర్మిషన్ ఇచ్చారు. ఇస్తే ఒక 15 మందో 20 మంది ఫస్ట్ ఇయర్స్ మేడం దగ్గరికి వెళ్ళాం. మేడం మేమందరం వెళ్ళాలనుకుంటున్నాము స్వామి దగ్గరికి. అప్పుడు యాక్చువల్గా ఫెస్టివల్ అంటే స్వామి స్టూడెంట్స్ అందరినీ పుట్టబర్తి తీసుకెళ్తారు అనంతపురం నుంచి. సరే నేను కూడా ఇంకా అమ్మ నాన్న వదిలేసి ఉండలేకపోతున్నాను కనుక నేను కూడా వెళ్దామనుకుని మేడం దగ్గరికి వెళ్ళి మేము, మేడం ఇట్లా మేము ఇంటికి వెళ్తామన్నాం. సరే అని మేడం కూడా పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు మళ్ళీ కిరణ్ బాలా మేడము ఈ వెళ్దామనుకున్న స్టూడెంట్స్ అందరినీ పిలిచి, నాన్న మీరు ఏం మిస్ అవుతున్నారో మీకు తెలుసా, స్వామి దగ్గర ఇన్ని సంవత్సరాలు మీరు మీ పేరెంట్స్తో ఉన్నారు, కానీ స్వామి దగ్గర మీకు ఉండే అవకాశం చాలా తక్కువ రోజులు, మీరుండే ఈ 3 సంవత్సరాలు లేకపోతే ఈ 5 సంవత్సరాలు మీరు స్వామిని ఒక్క రోజు కాదు కదా ఒక్క గంట కూడా వదులుకోవద్దు, మీలో నా మాట విని ఎంతమంది వెనక్కి పుట్టబర్తి వచ్చేస్తారని అడిగారు. అందులో నేను ఇంకప్పుడు నిజంగా మేడం చెప్పిందంతా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. వాళ్ళు టీచర్స్ అని చెప్పలేము, నిజంగా మాకు ఒక దారి చూపించిన వాళ్ళు స్వామి, వాళ్ళ రూపంలో మాకు గైడ్ చేసేవాళ్ళు అనేసి నేను ఎప్పుడూ అనుకుంటాను. అయితే మేడం చెప్పిన మాట విని నేను ఇంకొక ఫ్రెండ్ ఒక 3 ఆగిపోయి స్వామి దగ్గరికి వెళ్ళాం, పుట్టబర్తి వెళ్ళాం. పుట్టబర్తి వెళ్తే అసలు స్వామి భలే పరీక్షిస్తుంటారన్నమాట మనల్ని అందరినీ. ఆయన ఏంటి ప్రతి ఒక్కరిని వీళ్ళు నా దగ్గరికి వస్తారా ఇంటికి వెళ్తారు, వీళ్ళలో ఎంత భక్తి ఉంది అని స్వామి అందరినీ లైన్స్లో కూర్చోబెట్టారు. ఆ వెండి కీ చైన్స్ స్వామి చేత్తో మా అందరికీ ఇచ్చారు. అంటే ఎవరైతే ఇళ్ళకి వెళ్ళారో వాళ్ళు ఆ స్వామి ఇచ్చిన ఆ గిఫ్ట్ని వదులుకున్నారు. నిజంగా ఆ రోజు మేము కరెక్ట్ డెసిషన్ తీసుకొని స్వామి దగ్గరే ఉందాము అనేసి అనుకున్నాను కనుక నాకు ఆ రోజు ఈ ఆ కీచైన్ నా దగ్గర ఉంది. నిజంగా అదొకటి నేను అస్సలు మరవలేని విషయం. అయితే ఫస్ట్ ఇయర్లో స్పోర్ట్స్ మీట్ వచ్చింది, జనవరి వచ్చింది, స్పోర్ట్స్ మీట్ వచ్చింది. స్పోర్ట్స్ మీటు స్వామి దగ్గర చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మేమందరం చాలా మంచి మంచి గేమ్స్లో ఉన్నాం. నేను స్పోర్ట్స్లో ల్యాడర్స్, యోగా ల్యాడర్స్ మీద చేసే ప్రోగ్రాంలో నేనున్నాను.
అయితే ఆ ల్యాడర్స్ ఏంటంటే రకరకాల ఫార్మేషన్స్లో ఇలా ఒక ల్యాడర్కి ఒక ల్యాడర్ ఇనప ల్యాడర్స్ ఉండేవి. ఆ ల్యాడర్స్ని ఇంటర్లింక్ చేసి ఒక ఫార్మేషన్లా తయారు చేసి దాని మీద నేను ఒక 10 ఫీట్ హైట్లో ల్యాడర్స్ని అట్లా జస్ట్ అరేంజ్ చేస్తారు. ఒక 10 ల్యాడర్స్ని అప్పటికప్పుడు అరేంజ్ చేయడం. ఆ 10 ఫీట్ హైట్లో నేను చక్రాసన వేస్తే నా పొట్ట మీద ఇంకొక అమ్మాయి నుంచొని ఉన్నాను. సో 10 ఫీట్ హైట్ కదా, చాలా భయం వేసేది. నేను ఇంకా కళ్ళు మూసుకొని నుంచునేదాన్ని. అది అంత హైట్లో నా పొట్ట మీద వేరొకరిని భరించడం అంటే అది కొంచెం రిస్కీగానే ఉండేది. అయితే ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడైనా ఆ ల్యాడర్స్ కనుక కరెక్ట్గా ఇంటర్లాక్ అవ్వకపోతే ఆ ల్యాడర్స్ పడిపోతాయి, పై నుంచి మేము పడిపోతాం. పడ్డామంటే ఇంక అసలు చాలా రిస్క్ అన్నమాట. ప్రాక్టీస్ టైంలో కూడా అక్కడ ఈ ల్యాడర్ ఐటెంలో ఉన్న వాళ్ళే ఒకళ్ళిద్దరు ఇంజూర్ అయ్యి స్వామి స్పోర్ట్స్ మీట్లో కూడా పార్టిసిపేట్ చేయలేని పరిస్థితులు కూడా కొన్ని జరిగినాయి. అయితే ఏమైంది, స్వామి దగ్గర ఆ రోజు వచ్చింది. స్వామికి దండం పెట్టుకొని, స్వామి ఎట్లాంటిది జరగకుండా చూడు తండ్రి, మమ్మల్ని నువ్వే కాపాడు అనేసి మేము దండం పెట్టుకొని స్పోర్ట్స్ మీట్కి వెళ్ళాం. వెళ్ళాక అది ఒక మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫిక్స్ చేసేవాళ్ళు. దాన్ని ఆ 2 మినిట్స్ టైంలో ఆ ఫీట్నంతని ఆ ల్యాడర్స్ ఇంటర్లాక్ చేయడం ఏంటి, లేకపోతే ఆ ఫీట్ మేము ఆసనాలు వేయడం ఏంటి, అవన్నీ కౌంట్స్ ప్రకారం చేయాలన్నమాట. అయితే ఏమైంది, ఆ పైన ఇలా అడ్డంగా ఉన్న ల్యాడరు కరెక్ట్గా ఇంటర్లాక్ అవ్వదు, అవ్వకపోయేసరికి నిజంగా మామూలుగా ప్రాక్టీస్ టైంలో అయితే మేము ఆ ఫార్మేషన్ అప్పుడు ఇంకా ఆపేసేవాళ్ళం. ఎందుకంటే మేడం ఇట్లా ల్యాడర్ ఇంటర్లాక్ ఇంటర్లాక్ అవ్వలేదు మేడం, మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంటర్లాక్ చేస్తాం మేడం అనేసి చెప్పి మేము దిగిపోయేవాళ్ళం. ఆ ఫీట్ చేసేవాళ్ళం కాదు. కానీ అక్కడ స్వామి స్వయంగా ఉన్నారు కదా, మేము అట్లాగా స్వామి ముందు చేయలేము కదా. భగవంతుడు అక్కడ మా కోసం వెయిట్ చేస్తుంటే ఆయనే చూసుకుంటారు మనకేమైంది అనేసి నేను ఇంకా స్వామి ఎదురుగుండా ఉన్నారు. నేను ఆ ల్యాడర్ ఎక్కుతూ స్వామికి ఒక నమస్కారం చేసి, స్వామి నువ్వే కాపాడు తండ్రి, పైనుంచి పడకుండా చూడతాను, ఓకే పడినా కూడా ఏమవుతుంది, స్వామి నువ్వే వస్తావు కదా నా దగ్గరికి, ఆ రకంగా అయినా నువ్వు దగ్గరికి వస్తావు కదా స్వామి అనేసి నేను అనుకున్నాను. అనుకున్నాక వెంటనే స్వామి ఇట్లా అభయహస్తం చూపించారు నాకు. అప్పుడు నాకు ఇంకా స్వామి కాపాడుతున్నారు. ఇప్పుడు చెప్తారు కదా స్వామి మీ ఇంట వెంట జంట నేనే ఉంటాననే స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. సో నేను పైకెక్కాను. స్వామి ఎప్పుడైతే అభయహస్తం చూపించారో, మామూలుగా అయితే పడిపోవాల్సిన ల్యాడర్ నేను ఆ హైట్కి ఎక్కాను. నేను అక్కడ చక్రాసన వేశాను. నా పొట్ట మీద ఇంకొక అమ్మాయి నుంచుంది. మాకు ఎవ్వరికి కూడా అంత హైట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరికి, ఒక 4 ఉన్నాము ఆ ల్యాడర్ మీద హైట్లో, ఎవ్వరికి ఏమీ జరగలేదు. నిజంగా అంతకంటే పెద్ద మిరాకిల్ ఏముంటుంది అంటే స్వామి తన అభయహస్తంతో ఆ ల్యాడర్స్ని అలా ఆపి ఉంచారు. ఓకే నా పిల్లలు పైన ఎక్కారు కదా, వాళ్ళని నేను కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటానని ఒక చిరునవ్వు నవ్వి మా వైపు చూసి మాకు ఆశీర్వాదం ఇచ్చారు. నిజంగా అది నాకు ఇప్పటికి కూడా తలుచుకుంటే నా ఒళ్ళు చల్లుమనిపిస్తూ ఉంటుంది. స్వామి అలా మమ్మల్ని అంత ఇదిగా కాపాడి అంత ట్రైనింగ్ ఇచ్చారు. అయితే స్వామి ఫైనల్ ఇయర్ ఇంటర్వ్యూ, ఫైనల్ ఇయర్ వచ్చేసింది మాకు ఇంకా అక్కడ స్వామి దగ్గర. ఫైనల్ ఇయర్ వచ్చినప్పుడు అక్కడ ఒక పద్ధతి ఏంటంటే, స్వామి కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ స్వామి కోసం 3 పాటలు తయారు చేస్తారు. 3 పాటల్లోనే ఒకటి తెలుగు ఉంటుంది, ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది, ఒకటి హిందీ పాట ఉంటుంది. అయితే తెలుగు పాట ఏంటంటే, గమ్యమంటూ ఎరుగని మా జీవితాలకు దారి చూపి దరి చేర్చిన కరుణామయ, శిలలుగా పడి ఉన్న జీవితాలను శిల్పాలుగా మలిచావు నీ ప్రేమతో, ఎదుటనైన పడలేని గట్టి పూలను నీ పదముల దరి చేర్చావు పూమాలగా. ఒక పాట అంటుంది ఏంటి అమ్మాయి పాడకుండా చెప్పేస్తుంది అంటే, నేను పెద్ద సింగర్ని కాదు అందుకే నేను పాడడానికి ట్రై చేయలేదు, అయినా నా పాట స్వామి ఒక్కడే వినాలనేది కూడా నా కోరిక. సో అయితే ఈ పాట మేము పాడటం మొదలుపెట్టాం స్వామి దగ్గర. ఫస్ట్ లైన్ మేము పాడాం, గమ్యమంటూ ఎరుగని మా జీవితాలకు. ఆ మాట ఆ పాట మేము ఫస్ట్ లైన్ పాడగానే స్వామి వెంటనే, ఏంటి పిల్లలు గమ్యమంటూ ఎరుగని అంటారేంటి, మీకు నేను ఉన్నాను కదా గమ్యంగా, గమ్యమంటూ ఎరుగని మీ గమ్యం లేకపోవడం ఏంటి అని స్వామి వెంటనే మమ్మల్ని ఆ లైన్కి కరెక్ట్ చేశారు.
తర్వాత నెక్స్ట్ లైన్, శిలలుగా పడి ఉన్న జీవితాలను. ఎప్పుడైతే ఈ లైన్ పాడామో వెంటనే స్వామి శిలలుగా పడి ఉండేంటి, మీరందరూ చైతన్య స్వరూపులు కదా, మీలో నేనున్నాను కదా, భగవంతుడు ఉన్నాడు కదా, మీరు అలా ఎందుకు పాడుతున్నారు అనేసి ప్రతి లైన్కి స్వామి కామెంట్ చేస్తూనే ఉన్నారు. నిజంగా ఫైవ్ ఇయర్స్కి ఇంకా అంతకంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఇంటర్వ్యూ ఇంకొకటి లేదనేసి అనిపించింది మాకు. తర్వాత ఎదుటనైన పడలేని గడ్డి పూలను నీ పదముల దరి చేర్చావు పుమ్మాలగా. నిజంగా ఈ లైన్కి మాత్రం స్వామి నిజంగా కామెంట్ చేయలేదు, ఎందుకంటే మేమందరం చిన్న చిన్న గడ్డి పూలు లాంటి వాళ్ళమే కదా, అవి వాటికి విలువ ఎప్పుడు వస్తుంది ఆ గడ్డి పూలకి. స్వామి పాదాల దగ్గర ఒక పూమాలగా ఉన్నప్పుడు అప్పుడు అందరూ అమ్మో స్వామి పాదాల దగ్గర ఉన్న పువ్వులు అనేసి మమ్మల్ని ఆ తీసి కళ్ళకు అద్దుకొని తల్లో పెట్టుకుంటారు, లేకపోతే అపురూపంగా దాచుకుంటారు. అంటే స్వామి పాదాల దగ్గర ఉన్నాం గనకే మాకు విలువ, స్వామి ఉంటే మేము హీరో, స్వామి లేకపోతే మేము జీరోస్. అంతే కదా, అది మాకు ఆ పాటల్లో నిజంగా మేము స్వామికి ఆ పాట పాడి వినిపించాం. అది అప్పుడు స్వామి ఈ పాటలన్నీ పాడాక మాకు యాక్చువల్లీ స్వామి విడిగా ఒక రూమ్లో కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి, ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి అంటే స్వామి రూమ్లో వద్దని ఓపెన్గానే ఒక 10 మినిట్స్ పాటు మా అందరితో ఇట్లాగా గడిపారు, పాటలు అది పాడి వినిపించాం. మేమందరం ఏం అడిగితే అది స్వామి సమాధానం చెప్పారు. తర్వాత మాకు లాస్ట్లో ఇంకొక పెద్ద వరం ఇచ్చారు. యాక్చువల్గా ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ సమ్మర్ కోర్సుకి వచ్చే అవకాశం ఉండదు. సమ్మర్ కోర్స్ అనేది ఓన్లీ అక్కడ చదువుతున్న పిల్లల కోసం పెట్టింది, కానీ స్వామి అప్పుడు మా అందరినీ కూడా మళ్ళీ మీరందరూ సమ్మర్ కోర్సుకి రండి అనేసి చెప్పారు. నిజంగా ఒక 1 అవర్ ఇంటర్వ్యూ అడిగితే స్వామి మాకు దాన్ని ఒక 10 డేస్ సమ్మర్ కోర్సుగా మార్చి మాకు మళ్ళీ అంత అపురూపమైన అవకాశాన్ని, మాకు ఎడ్యుకేషన్ అయిపోయాక కూడా అపురూపమైన అవకాశాన్ని ఇచ్చారు. తర్వాత నాకు పీజీ కూడా అక్కడే స్వామి దగ్గర అయిపోయింది, నేను ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అక్కడ చేశాను, స్వామి దగ్గర పీజీ అయిపోయింది. తర్వాత మేము ఇళ్ళకి వచ్చేసాము. అయితే సెక్యూరిటీ డ్యూటీ ఈ ఉమెన్ గర్ల్స్కి ఉన్న అప్రూవ్మెంట్ ఇంకొక అవకాశం స్వామి దగ్గర సెక్యూరిటీ డ్యూటీ చేయడం. నిజంగానే స్వామికి మేము సెక్యూరిటీ అంటారా? అసలు భగవంతుడికి మనం సెక్యూరిటీ ఇవ్వగలిగిన వాళ్ళమేనా మేము? అసలు కాదు, అది జస్ట్ మాకు స్వామి సన్నిధిలో ఉండడానికి స్వామి ఇచ్చిన అవకాశం. నేను అక్కడ 6 మంత్స్ సెక్యూరిటీ డ్యూటీ చేశాను నా ఎడ్యుకేషన్ అయిపోయాక. అయితే అప్పుడు డిసెంబర్ 25న మెసెంజర్స్ డే కింద సెలబ్రేట్ చేస్తారు. ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కలిపి మెసెంజర్స్ అనే ఒక గ్రూప్ ఫామ్ అవుతాం, మెసెంజర్స్ డే కింద దాన్ని స్వామి సెలబ్రేట్ చేయడానికి మాకు ఒక అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చారు. దానికి స్వామి దగ్గర డ్రామాలో యాక్ట్ చేసే అవకాశం, అక్కడ ఎవరైతే ఎక్కువ రోజులు స్పెండ్ చేయగలరో పుట్టుబర్తలు వాళ్ళందరినీ కూడా ఆ డ్రామాలోకి తీసుకుంటారు. నాకు ఒక అది బుద్ధుడిది డ్రామా. బుద్ధుడు డ్రామాలో నాకు ఒక చిన్న క్యారెక్టర్, నేను అక్కడ ఉన్నాను కనుక నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఇస్తే ఆ క్యారెక్టర్లో డైలాగ్ డెలివరీ దగ్గర నేను కొంచెం ఇబ్బంది పడేదాన్ని. ఇబ్బంది పడితే ఇంకా ఆ లాంగ్వేజ్ స్వామి దగ్గర ఎప్పుడూ పర్ఫెక్షన్ ఉండాలి కదా, నేను ఎందుకో అది సరిగ్గా చేయలేకపోయేదాన్ని. అప్పుడు మా సీనియర్ నన్ను కొంచెం గట్టిగా కోప్పడి వాటిలా కాదు ఇలా చేయాలి అనేసి, సరేలే నీకు వేరొక క్యారెక్టర్ ఇస్తాము అనేసి నన్ను స్టేషనరీగా డైలాగ్ డెలివరీ ఎక్కువగా లేకపోయినా కూడా 3 సీన్ల పాటు స్వామి ఎదురుగుండా కూర్చొని జస్ట్ స్వామి ఒక మంత్రి వేషం నాకు ఇచ్చారు, ఒక బ్రాహ్మణ వేషం నుంచి తీసేసి నాకు ఒక మంత్రి వేషాన్ని ఇచ్చారు. కాకపోతే నిజంగా నేను డైలాగ్ చెప్తేనే నా క్యారెక్టర్, నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే డైలాగ్ అనేది 2 నిమిషాలు ఉంటుంది అంతే, ఆ క్యారెక్టర్కి 2 నిమిషాలు మాత్రమే స్వామి ఎదురుగుండా ఉండగలం. అదే ఈ మంత్రి వేషంలో అయితే 3 సీన్స్కి అంటే ఒక 15-20 మినిట్స్ పాటు నేను స్వామి ఎదురుగుండానే కూర్చుంటాను. నాకు అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, నేను సరిగ్గా డైలాగ్ చెప్పలేకపోవడమే, ఇది కూడా బాగుంది కదా అనేసి అనిపించింది. అనిపిస్తే కాకపోతే నేను కొంచెం అది చేయలేకపోయాను అన్న ఫీలింగు, మా సీనియర్ కోప్పడ్డారన్న ఫీలింగు, ఇవన్నీ నేను చాలా బాధపడ్డా. ఇంకా దేనికైనా చెప్పుకోవడానికి ఎవరున్నారు? సాయిమాతే కదా, 1000 తల్లుల ప్రేమ కురిపించే తల్లి ఉండగా ఇంకెవరికి చెప్పుకుంటాం?
స్వామికి నేను ఇంకా స్వామి నాకు ఇట్లా చాలా బాధ అనిపించింది స్వామి అనేసి నేను నీ ముందు డైలాగ్ చెప్పలేకపోయాను స్వామి అనేసి నేను చాలా బాధపడ్డాను స్వామి దగ్గర బాధపడితే అయితే మాకు ఆ డ్రామా కంప్లీట్ అయిపోయింది స్వామి స్టేజ్ మీదకి వచ్చి అందరినీ ఆశీర్వదిస్తారు అందరినీ ఆశీర్వదించినప్పుడు స్వామి ఇప్పుడు నేను పంపించిన ఫోటో కూడా స్వామితో నేనున్న ఫోటోలో స్వామి చాలా దగ్గరికి వచ్చి నన్ను ఇలా తాక్కుంటూ వెళ్ళారు అది కూడా ఫొటోస్ ఇంకా చాలా స్టేజ్ మీదకి వచ్చినప్పటి నుంచి స్వామి నన్ను చూస్తూనే ఉన్నారు వెనక్కి తిరిగి కూడా నా వైపు చూసుకుంటూ వెళ్ళారు నా దగ్గర ఇప్పటికీ స్వామి నన్ను చూస్తున్నారు ఒక ఫోటో అయితే నేను స్వామి ఉంటాము స్వామి నా వైపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం నిజంగా బుద్ధుడు క్యారెక్టర్ వేసిన అమ్మాయికి కూడా అన్ని ఫోటోగ్రాఫ్స్ రాలే స్వామి నా వైపే చూస్తూ ఉన్నారు నిజంగా ఆ ఫొటోస్ వచ్చాక టీచర్స్ అందరూ ఆశ్చర్యపడ్డారు నాకు అన్ని ఫొటోస్ వచ్చినాయి స్వామితో అది నిజంగా నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను అంటే ఏదైనా ఒకరోజు ఏదైనా స్వామి ఎప్పుడు 3 P's గురించి చెప్తారు ప్యూరిటీ పేషెన్స్ పర్సివరెన్స్ ఎందుకంటే మనకు మనసులో ప్యూర్ ఎట్ హార్ట్ వీ షుడ్ బి ప్యూర్ ఎట్ హార్ట్ హార్ట్ మనసులో ప్యూర్గా ఉండాలి పేషెన్స్ స్వామికి అతి ఇష్టమైన వర్చ్యూ ఏదైనా ఉంది అంటే అది పేషెన్స్ పేషెన్స్ ఉంటే నాకు స్వామి దగ్గర ఉన్న ఆ 5 సంవత్సరాల్లో నేను తెలుసుకోగలిగింది ఏంటంటే పేషెన్స్ ఉంటే ఏదైనా నిజంగా స్వామికి చాలా ఇష్టం స్వామి ఏదైనా కానీ ఏ కోరికనైనా మనకి తీరుస్తారా అనేది నా లైఫ్లో కూడా నిజంగా స్వామిది నాకు చాలాసార్లు చెప్పారు నేను అంత పేషెన్స్తో నేను ఏదైనా కానీ కష్టాన్ని ఆ రోజు నిజంగా నాకు డైలాగ్ చెప్పలేకపోవడం మిగిలిన వాళ్ళు నన్ను కొంచెం వేరే రకంగా మాట్లాడడం నేను చాలా బాధపడ్డా కానీ నేను ఎవరి దగ్గర ఏమి మాట్లాడకపోవడం వల్ల నా పేషెన్స్ నచ్చి స్వామి నిజంగా నాకు అన్ని ఫోటోగ్రాఫ్స్ అలా నన్ను ఆ రకంగా ఆశీర్వదించారనేసి నేను ఎప్పుడూ అనుకుంటా అయితే మ్యారేజ్ సెటిల్ అయింది నేను స్వామి దగ్గరికి బ్లెస్సింగ్స్కి వెళ్ళాను ఒక చేతిలోనేమో నా శారీ పట్టుకున్నాను ఇంకొక చేతిలోనేమో మా హస్బెండ్ది కాబోయే మా హస్బెండ్ది మధుపర్కం దాని మీద ఫోటో పెట్టాను స్వామి ఎక్కడ అటువైపు వెళ్ళిపోతారేమో అని చాలా టెన్షన్ ఎందుకంటే స్వామి బ్లెస్ చేయకపోతే నిజంగా ఎవరూ మ్యారేజ్ చేసుకోలేము అన్నది చాలా టెన్షన్గా ఉంటుంది కదా అయితే స్వామి చాలా లక్కీగా నా దగ్గరికి వచ్చారు ఆయన ఫోటోని ఇలా టచ్ చేశారు టచ్ చేసి వెళ్ళారు ఆ రోజు ఒక ఫెస్టివల్ ఉంది స్వామి ఉపన్యాసం మొదలుపెట్టారు మొదలుపెట్టి ఇంకా ఆ రోజంతా కూడా ఎప్పుడైనా అమ్మ పిల్లల్ని అత్తగారింటికి పంపించేటప్పుడు అత్తగారింట్లో ఇలా ఉండాలమ్మా అలా ఉండాలమ్మా అనేసి చెప్తారు కదా అక్కడ నాకు అమ్మ ఎవరు సాయిమాత ఒక్క తల్లి ప్రేమ కాదు కదా 1000 తల్లుల ప్రేమ కదా స్వామిది ఆ రోజంతా స్వామి లైఫ్లో ఎవరిని ఎట్లా చూసుకోవాలి లైఫ్ అంటే కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది అన్నీ కలిస్తేనే లైఫ్ సుఖం అంటే ఏంటి 2 కష్టాల మధ్యన వచ్చే ఇంటర్వెల్లే సుఖం కనుక కష్టాలు లేకుండా ఉండాలని ఎప్పుడూ అనుకోవద్దు కష్టాలు సుఖాలు కలిపితేనే లైఫ్ అని నిజంగా ఆ రోజు స్వామి నాకు మొత్తం లైఫ్లో ఎట్లా ఉండాలి అని ఒక తల్లిలాగా నాకు చెప్పారు నాకు ఆ రోజే అర్థమైంది ఓకే స్వామి ఇది ఒక టీచింగ్ నాకు అక్కడికి వెళ్ళాక మా హస్బెండ్కి 5 అక్క చెల్లెళ్ళు ఉన్నారు మా అత్తగారు మామగారు కూడా చాలా ఓల్డ్ పాతకాలం పద్ధతులు ఇవన్నీ నాకు నిజంగా ఆ రోజు స్వామి చెప్పేశారనమాట నీకు కష్టాలు ఉంటాయి సుఖాలు కూడా ఉంటాయి కానీ నేను నిన్ను కాపాడుతాను దానికి ఇండికేషన్ మా హస్బెండ్ ఫోటోని స్వామి ముట్టుకోడు నేను నిన్ను కాపాడుతాను నీకేం పర్వాలేదు అనేసి నాకు స్వామి చెప్పినట్టు అనిపించింది అదే మాట ఆ రోజు ఉపన్యాసం ద్వారా నాకు ఏ సందేశం అయితే ఇచ్చారో నాకు ఇంట్లో అత్తగారింట్లో ఏ రోజు సమస్య వచ్చినా రేపు ఏదన్నా ఎవరైనా నన్ను ఏదన్నా అంటారు ఏదన్నా గొడవ జరుగుతుంది అనుకున్న రోజు ముందు రోజు తప్పకుండా స్వామి నాకు కల్లోకి వచ్చేవాడు స్వామి కల్లోకి వచ్చారు అంటే దాని అర్థం ఏదో నేను తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి నన్ను స్వామి కాపాడుతున్నాను అనేసి చెప్పడం అని నాకు అర్థమైపోయేది అయితే ఇక్కడ నాకు ఎప్పుడూ ఒక కథ గుర్తొచ్చేది ఒకసారి భగవంతుడు భక్తుడికి ఒక సముద్ర తీరంలో పాదాల గుర్తులు చూపిస్తాడు ఆ పాదాల గుర్తులు 2 జతల పాదాల గుర్తులు ఉంటాయి
అప్పుడు భక్తుడు అడుగుతాడు, స్వామి ఎవరివి ఆ పాదాలు గుర్తులు అనేసి. అంటే భగవంతుడు చెప్తాడు, ఒక పాదాల గుర్తులు, ఒక జత పాదాల గుర్తులు నీవి, రెండవ జత పాదాల గుర్తులు నావి అని చెప్తాడు భగవంతుడు. అయితే కొన్ని ప్లేసులకు వెళ్ళేటప్పుడు అక్కడ పాదాల గుర్తులు, ఒక జత పాదాల గుర్తులే ఉంటాయి. ఆ భక్తుడు చూసుకుంటాడు తన లైఫ్లో ఆ పీరియడ్ చాలా కష్టమైన పీరియడ్ అన్నమాట. అప్పుడు భగవంతుడిని అడుగుతాడు, స్వామి ఏంటిది, నేను ఇంత కష్టపడుతున్న పీరియడ్లో నువ్వు నాతో పాటు ఉండకుండా నన్ను వదిలేసేవా, అందుకే నేను ఇంత కష్టపడ్డానా అని అడుగుతాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, ఓ భక్తుడా, నేను అప్పుడు నిన్ను వదిలేయలేదు, నా చేతిలో నిన్ను ఎత్తుకొని మోసాను అనేసి భగవంతుడు చెప్తాడు. నిజంగా నా విషయంలో అయితే ముందు రోజు స్వామి అలాగా నా కళ్ళోకి రావడం అంటే ఏంటి, నీ కష్టంలో నేను ఉంటానని నాకు ధైర్యం చెప్పడమే కదా. నేను 10 సంవత్సరాలు నిజంగా ఉమ్మడి కుటుంబాల్లోనే ఉన్నాను, ఇది ఎందుకు నేను ఉండగలిగాను, ఎన్ని కష్టాలనైనా నేను ఎలా తట్టుకోగలిగాను అంటే నాకు నిజంగా స్వామి నాతో ఉన్నారనే ధైర్యం మాత్రమే. అది స్వామి ఎప్పుడు చెప్పావు, పెద్దవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, వేరు కాపురాలకు వెళ్ళిపోతాం అనుకోండి, నిజమే వాళ్ళు చాలా ఓల్డ్, ఏదో చిన్న చిన్న విషయాల కోసం వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే నాకు వచ్చే కష్టం కంటే వాళ్ళు పడే బాధ, కొడుకు దూరమైన బాధ వాళ్ళకి ఇంకా ఎక్కువ కదా అని నేను ఎన్ని కష్టాలైనా అదొక యజ్ఞంలా పెట్టుకున్నాను. నేను నిజంగా స్వామి అత్తగారింట్లోంచి ఉమ్మడి కుటుంబంలోంచి నేను బయటికి వెళ్ళలేను, నేను సర్వీస్ చేయలేను, నేను ఒకటే అనుకునేదా, నేను చేసే సర్వీస్ ఏదైనా ఉంటే నేను ఈ బాధల్ని కష్టాలని భరించి ఉమ్మడి కుటుంబంలోనే అత్తగారితోనే ఆడబడుచులతో అందరితోనే కలిసి ఉండడమే అనేసి అనుకున్నాను. అయితే 10 సంవత్సరాలు నేను అలాగే కలుసున్నాను. కలుసున్నాక స్వామి ఆ పీరియడ్ అయిపోయాక, మరి స్వామి చెప్పిన మాట నేను విన్నాను కదా, అందుకని ఆ పీరియడ్ అయిపోయాక స్వామి నాకు ఒక బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇచ్చారు. అదేంటంటే నేను 10 సంవత్సరాలు ఇంట్లో ఉండి నిజంగా మా అత్తగారు చనిపోయిన 3 నెలలకే నాకు గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇంకా అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏదైనా ఉంటుందా? నాకు ఎన్ని సంవత్సరాలు అయితే నేను ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉందో అన్ని సంవత్సరాలు స్వామి నాకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వలే, నేను ఎట్లాంటి ప్రయత్నమూ చేయలేదు, నేను ఎలాంటి కోచింగు తీసుకోలేదు, జస్ట్ స్వామి ఇచ్చిన ఆ ఎడ్యుకేషన్, స్వామి దగ్గర నేను 5 సంవత్సరాలు నేను ఏం చదివాను, అవే పుస్తకాలు అవే నోట్స్ అంతే. స్వామే రాస్తున్నారు ఎగ్జామ్ అనుకున్నాను, నేను రాశాను, నిజంగా నాకు ఆ రోజు ఉద్యోగం వచ్చింది. ఇది నిజంగా నా లైఫ్లో ఇంకొక మలుపు అన్నమాట. అయితే ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. ఈ 10 సంవత్సరాల పీరియడ్లోని ఇప్పుడు నేను మా ఫాదర్తో ఎప్పుడు ఒక మాట అనేదాన్ని, నాన్న స్వామి స్టూడెంట్స్ అని మేము ఎప్పుడు సినిమాలకు వెళ్ళలేదు, చిన్నప్పటి నుంచి నేను స్వామి చెప్పినట్టే నడుచుకునేదాన్ని కదా, నేను ఎప్పుడూ చదువుకునేదాన్ని కదా, మరి చదువుకోకుండా చక్కగా సినిమాలు చూసి ఎంజాయ్ చేసి వాళ్ళకి నాకు ఏంటి డిఫరెన్సు, నేనేమి ఎక్స్ట్రాగా నేనేం పొందాను నాన్న, ఇప్పుడు నేను అంటలేదు అనుకుంటున్నాను, నేను ఇంట్లో వంట పనులు ఇవే చేసుకుంటున్నాను, నేనేమీ సాధించలేదు కదా, అంటే చదవడమే వ్యర్థమా, స్వామి దాంట్లో ఉండడమే, స్వామి చెప్పినట్టుగా నడుచుకోవడమే అవసరం లేదా, నాకు ఎక్స్ట్రాగా వచ్చింది ఏంటి అని నేను చాలాసార్లు మా ఫాదర్ని అడిగేదాన్ని. నాన్నగారు నిజంగా షాక్ అయ్యేవాళ్ళు ఆ మాటకి, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, తప్పు అలా మాట్లాడకూడదు, నువ్వు చదువుకున్నది స్వామి దగ్గర, నువ్వు అలా మాట్లాడకూడదు అనేవాళ్ళు. నాన్న స్వామి నాకు ఇచ్చిన ఎడ్యుకేషన్కి వాల్యూ ఏంటి, నేను ఈరోజు ఏమీ చేయలేకపోతున్నాను, నేను 10 సంవత్సరాలు ఇంట్లోనే ఉంటున్నాను, నేను ఒక హౌస్ వైఫ్లో ఉంటున్నాను, నిజంగా స్వామి ఇచ్చిన అంత బెస్ట్ ఎడ్యుకేషన్కి వాల్యూ ఏంటి నాన్న అనేసి నేను చాలాసార్లు అడిగేదాను. కానీ దానికి సమాధానం చెప్పడానికి స్వామికి 10 సంవత్సరాలు పట్టింది. ఓ పిచ్చిదానా, నీ ఎడ్యుకేషన్కి వాల్యూ నీకు వచ్చే ఉద్యోగం, అది 10 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఎన్నో కోచింగ్లు తీసుకుంటూ కూడా గవర్నమెంట్ జాబు రావట్లా చాలామందికి, అది తెచ్చుకోవడం అనేది కష్టం. నేను జస్ట్ ఇంట్లో ఉండి ఇంట్లో అత్తగారికి మామగారికి ఇంట్లో ఆడపడుచులకి పిల్లలకి సర్వీస్ చేస్తూ జస్ట్ 1 మంత్లో నాకు ఉద్యోగం వచ్చింది అంటే ఆ రోజు నేను స్వామి బాటలో నడిచి నేను సిన్సియర్గా ఉండడమే కదా. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పిల్లలు ఎవరైనా కూడా, చదువుకునే పిల్లలు ఎవరైనా కూడా ఇది వింటుంటారు అనేసి వినకపోయినా ఎప్పుడైనా పేరెంట్స్ అయినా కూడా వాళ్ళకి చెప్తారు, మనం సిన్సియర్గా ఉంటే ఏదో ఒకరోజు దానికి ఆ సిన్సియారిటీ ఫలితం భగవంతుడు ఇస్తాడు. ఫలితాన్ని మనం ఆశించకూడదు, ఫలితం భగవంతుడు ఇస్తాడు. కర్మను మాత్రమే
మనం చేయాలి. నిజంగా మా ఫాదర్ మా మదర్ నాకు ఎప్పుడు మా ఫాదర్ ఎక్కువ ఇదే చెప్పేవారు, కర్మ నువ్వు చెయ్యి ఫలితం భగవంతుడికి వదిలిపెట్టు అని. నిజంగా అది నా విషయంలో నిజంగా స్వామి నిరూపించారు. అయితే స్వామి ఎప్పుడు నేను సెక్యూరిటీ డ్యూటీ చేశానని చెప్పాను కదా, చాలాసార్లు నేను సెక్యూరిటీ డ్యూటీ చేశానని చెప్పాను కదా, నాకు ఏదైనా సమస్య వచ్చి స్వామి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మనసులో ఏదైనా అలజడి ఉంటే ఆ రోజు స్వామి నా దగ్గరకు వచ్చి పక్కన వాళ్ళకి వీపు సృష్టించి నా ముఖం మీద ఇలా చల్లేసి వెళ్ళేవాడు. ఒక రెండు మూడు చిన్న చిన్న బాల్స్ లాంటి వీపు రేణువులు కూడా అలా నా చేతిలోకి చాలాసార్లు వచ్చాయి. అంటే నేను సాయి అని నేను పలికిన ప్రతిసారి స్వామి ఓయి అని నాకు పలికేవాళ్ళు అన్నమాట. అట్లా అంటే డైరెక్ట్గా నాతో వచ్చి మాట్లాడకపోవచ్చు, కానీ నేను అడిగిన ప్రతి ప్రశ్నకి స్వామి నా దగ్గరకు వచ్చి సమాధానం చెప్తున్నట్టు ఏదో ఒకటి స్వామి చేతలతో సమాధానం చెప్తుండేవాళ్ళు. ఎప్పుడు రావడం దర్శన లైన్లోకి రావడం నా ముందు వాళ్లకు నా వెనక వాళ్లకు విభూ సృష్టించివ్వడం, నా చేతిలో కచ్చిఫ్ తీసుకోవడం, ఇట్లా నిజంగా ఒక వన్ మంత్ టైంలో ఒక 4-5-6 టైమ్స్ స్వామి నా దగ్గర కచ్చిఫ్ తీసుకున్నారు. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించేది, ఎందుకంటే సెక్యూరిటీ గర్ల్స్ అందరూ స్వామి వచ్చి విభూ సృష్టించి మా దగ్గర కచ్చిఫ్ తీసుకోవాలి అని, అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రేవింగ్ అనమాట. స్వామి మా దగ్గర తీసుకోవాలి, మా దగ్గర తీసుకోవాలి అనేసి మేము అందరూ అనుకునేవాళ్ళు. అలా నాకు మ్యాక్సిమం టైమ్స్ ఒక వన్ మంత్ టైంలోనే ఒక 5-6 టైమ్స్ అట్లాగా స్వామి నా దగ్గర కచ్చిఫ్ తీసుకున్నారు. అయితే ఒక ఆంటీ అక్కడికి దర్శనానికి వచ్చారు, పుట్టబర్తి వచ్చారు ఒక ఆంటీ. వచ్చి ఆంటీ నా దగ్గరకు వచ్చి, నాన్న నువ్వు సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్నావు కదా, నాకు స్వామి బ్లెస్ చేసిన హ్యాండ్కి కావాలి నాన్న, ప్లీజ్ నేను కర్చీఫ్ తెచ్చిస్తాను, నువ్వు నాకు బ్లెస్ చేయించి ఇవ్వవా స్వామికి ఇచ్చి, స్వామి పట్టుకున్న కర్చీఫ్ నాకు చాలా వాల్యుబుల్ నాన్న అని అడిగారు. అయితే సరే అని నేను ఒప్పుకున్నా. కానీ దర్శన లైన్లో కూర్చున్నప్పుడు మనిషి మంకీ మైండ్ అని స్వామి ఎప్పుడు చెప్తారు కదా, నాకు ఎందుకు ఇవ్వాలా ఆంటీకి కర్చీఫ్, నిజంగా నేను ఇవ్వాలా, అయ్యో ఈ కర్చీఫ్ ఇచ్చేయాలా ఈరోజు స్వామి పట్టుకుంటే నేను ఇవ్వను అనేసి అనుకుని ఆ రోజు కూర్చున్నా. ఒకరోజు దర్శన లైన్లో కూర్చుంటే స్వామి ఆ రోజు వీభూ సృష్టించి కూడా కర్చీఫ్ అవతల లైన్లో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్నారు, కానీ నా దగ్గర తీసుకున్నారు. సరే ఇంకా నాకు అర్థమైపోయింది, ఓకే స్వామి నాకు చెంపదెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్పారు, డైరెక్ట్గా కొట్టి చూపించక్కర్లేదు, ఎందుకంటే నువ్వు వాళ్ళ కోసం ఇవ్వడం నీలో స్వార్థం ప్రవేశించింది కనుక నేను నిన్ను బ్లెస్ చేయను అనేసి స్వామి వెళ్ళిపోయారు అనేసి నాకు అర్థమైంది. ఇంకా నెక్స్ట్ డే బుద్ధిగా, స్వామి సారీ స్వామి, నువ్వు ఈరోజు కనుక కర్చీఫ్ కనుక నువ్వు బ్లెస్ చేస్తే నేను ఆంటీకే ఇస్తాను స్వామి, నేను తీసుకొని స్వామి అని స్వామికి దండం పెట్టుకుంటే వెంటనే స్వామి వచ్చి ఆ కర్చీఫ్ వీవు సృష్టించి నా చేతిలో ఉన్న కర్చీఫ్ తీసుకొని నా మీదకి ఇసిరేసి వెళ్ళిపోయాను. నేను ఆ రోజు ఆంటీకి ఆ కర్చీఫ్ ఇచ్చినప్పుడు నిజంగా ఆంటీ కళ్ళల్లో ఆనందం నేను ఈ రోజుకి మర్చిపోలేను. అంటే రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అని స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదా, ఆ రోజు నేను చేయాల్సిన సర్వీస్ ఏంటి, అక్కడ నన్ను ఒక ఆయుధంలా వాడుతున్నారు, ఆవిడకి బ్లెస్సింగ్స్ నా ద్వారా ఇప్పించారు, నిజంగా అది కూడా నాకు చాలా సంతోషకరమైన విషయమే. ఇక వీటన్నిటితో పాటు నాకు లాస్ట్ ఇయర్ ఒక నేషనల్ అవార్డు వచ్చింది. ఆ నేషనల్ అవార్డు విషయంలో కూడా స్వామి బ్లెస్సింగ్స్ నాకు చాలా ఉన్నాయి, ఎందుకంటే అది ఒక అరుదైన ఆపర్చునిటీ. నిజంగా స్వామి స్టూడెంట్స్, ఇది నేను గొప్ప చెప్పడం కాదు, స్వామి స్టూడెంట్స్ ఎక్కడ పనిచేసిన నేనని కాదు, మా క్లాస్మేట్స్ని నేను చూస్తున్నాను, మా సీనియర్స్ని నేను చూస్తున్నాను, ఎక్కడ పనిచేసిన ఒక డెడికేషన్తో వర్క్ చేస్తారు వీళ్ళు స్వామి స్టూడెంట్స్ అని ఎక్కడైనా కానీ తెలుస్తారు. వాళ్ళు ఒక సెపరేట్ ఐకాన్స్ లాగా ప్రతి ఒక్కరికి కనిపిస్తారు, ఎక్కడైనా ఎక్సెల్ చేస్తూ ఉంటారు. నాకు అట్లాగే ఒక మంచి అవకాశం వచ్చింది, నాకు నేషనల్ అవార్డు వచ్చింది. అయితే ఈ నేషనల్ అవార్డు టైంలో మా బ్రదరు, మీకు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, బ్రదర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు, తను ఇంకా చివరి స్టేజ్కి వచ్చేసారు. నాకు ఆగస్ట్23 నాకు అవార్డు తీసుకోవాల్సిన టైం అన్నమాట. అయితే స్వామి ఇంకా తనకి టైము అక్కడితో అయిపోయింది, 15th తనకి చాలా సీరియస్ అయిపోయింది. సో నేను అనుకున్నా, స్వామి నేను ఇంకా వెళ్ళలేను, ఈ అవార్డు నేను తీసుకోలేను అనేసి నేను అనుకున్నా.
కానీ అది కూడా ఇంకా నాకు లైఫ్లో మళ్ళీ ఇంకొకసారి నేషనల్ అవార్డు వచ్చే అవకాశం అయితే నేను నిజంగా ఉంటుందనేసి నేను అనుకోను. ఇంక ఇప్పుడు తీసుకోకపోతే నా లైఫ్లో నేను ఇంకెప్పుడు తీసుకోలేదు. కానీ స్వామి నాకు ఇది కావాలి, నాకు నేను అవార్డుకి వెళ్ళాలి అనేసి కూడా నేను గట్టిగా కూడా స్వామికి దండం పెట్టుకోలేదు. ఎందుకంటే అక్కడ అన్నయ్య లైఫ్ రిస్క్లో ఉంది, అక్కడ తను చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నాడు అనమాట. అయితే 15th నైట్ తను అంత సీరియస్గా అయ్యి ఇంకా అమ్మ 16th మార్నింగ్ నాకు ఫోన్ చేసి, నన్ను అసలు రాత్రి ఎలా గడుస్తుందో కూడా మాకు అర్థం కాలేదమ్మా, చాలా సీరియస్ అయిపోయింది అన్నయ్య గణేష్ అని చెప్పింది. కానీ అట్లాంటి టైంలో కూడా నేను వెళ్ళాను, నేను ఢిల్లీ వెళ్ళాను, ఫ్లైట్ టికెట్స్ త్రూ అండ్ ఫ్రో బుక్ చేసేసుకున్నాము, ఢిల్లీ వెళ్ళాను. నాకు ఆ రోజు మార్నింగ్ కూడా ఇప్పుడు 23rd నాకు అవార్డు ఇచ్చారు. 23rd మార్నింగ్ అన్నయ్యకి ఏదైనా అయ్యింది అని నాకు తెలిసిన నేను వెంటనే ఫంక్షన్ వదిలేసి అవార్డు తీసుకోకుండా నేను వెనక్కి రావాల్సిన పరిస్థితి నాకు. అట్లాంటిది స్వామి అన్నయ్య అని తనలో ఐక్యం చేసుకోకుండా నేను అవార్డు తీసుకునేదాకా అన్నయ్య ప్రాణాలను స్వామి ఆపారు. అట్లా నేను ఆ రోజు అవార్డు తీసుకున్నాను. ఆ రోజు నైట్ నేను హోటల్ రూమ్లో మేము స్టే చేసాము ఢిల్లీలో. నైట్ ఇంకా అవార్డుకి సంబంధించినవి అన్నీ ఇంకా అయిపోయినాయి అనేసి అనుకున్నాను. 10కి నాన్నగారు ఫోన్ చేసి, అన్నయ్య ఇంకా మనలో లేరు, స్వామిలో ఐక్యం అయిపోయారు అనేసి చెప్పారు. నిజంగా అదొక బాధాకరమైన విషయం అయినా కానీ స్వామి అలాంటప్పుడు కూడా నా కోసం అన్నయ్యని అంతసేపు ఆపి ఈ భూమి మీద ఉంచారు. స్వామి చివరికి తన్నే అన్నయ్యనే స్వామిలో ఐక్యం చేసుకున్నారు. నిజంగా అది కూడా స్వామి నిర్ణయమే అనేసి అని మేమందరం తీసుకున్నాం. అయితే ఇట్లా నాకు వెంట జంట ఇంత ఉండి ప్రతి విషయంలోనే స్వామి నాతోనే ఉన్నారు. నాకు ఆఫీస్లో కూడా ఏదైనా సమస్య వచ్చినా కూడా స్వామి దాన్ని ఒక దూది పింజాన్ని ఊత్తే ఎట్లాగా ఆ సమస్య మనకు దూరం అయిపోతుందో అట్లా దూరం చేస్తారు. కాకపోతే నేను నిజంగా స్వామి ఒకటే చెప్తాను, స్వామి నేను ఇంక ఈ ఉద్యోగం ఫ్యామిలీ ఇన్నిటితో నేను మీ సర్వీస్ చేయలేకపోతున్నాను స్వామి, నేను చేయగలిగింది ఒకటే, నాకు తెలిసిన వర్చ్యూ, నువ్వు నేర్పించిన వర్చ్యూ ఏంటంటే డ్యూటీ ఈజ్ గాడ్ వర్క్ ఈజ్ వర్షిప్ అని నువ్వు చెప్పావు స్వామి. ఈ డ్యూటీలో నా వల్ల 10 మందికి ఎవరికైనా సేవ చేయగలిగితే నేను అదే చేస్తాను స్వామి అని చెప్పాను. అని రోజు నేను అదే దండం పెట్టుకుంటా. కానీ నాకు ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా ఒకసారి నాకు ఒక ఫైల్ కనిపించలేదు, ఫైల్ కనిపించకపోతే నిజంగా స్వామిని ఎలా పాదాల దగ్గర పడి, స్వామి ప్లీజ్ నువ్వే కాపాడు తండ్రి, నువ్వు తప్పితే నాకు ఇంకెవ్వరూ లేరు స్వామి, నన్ను ఈ ప్రమాదం నుంచి నన్ను గట్టెక్కించు స్వామి అంటే, నేను ఆఫీసుకు వెళ్ళగానే మళ్ళీ ముందు రోజు చూసిన దగ్గరే చూస్తే ఆ ఫైల్ అక్కడ పెట్టేసింది. ఇవన్నీ ఇట్లా ప్రతి క్షణం ప్రతి సెకండ్ స్వామి నాతోనే ఉంటారు, నన్ను కాపాడుతూనే ఉంటున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి, భగవంతుడి ఇంట వెంట జంట ఉంటాను. నేను ఎప్పుడూ నిజంగా ఒకటే నమ్ముతాను స్వామి, ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు కదా, వెన్న భగవంతుడి మనసు వెన్నపూస లాంటిది, వెన్నకి ఎంత తక్కువ వేడి కావాలి అది కరగడానికి, అంత తక్కువ వేడి ఉన్నా ఆ వెన్న కరిగి నెయ్యిగా మారిపోదు. కానీ మీరు అంత చిన్న వేడి కూడా, భక్తి అనే ఆ చిన్న వేడిని కూడా మీరు పుట్టించలేకపోతున్నారు అని స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. నిజంగా మనం కొంచెం స్వామి అనేసి మనం అంటే సాయి అని అంటే ఓయి అని పలికే భగవంతుడు ఈరోజు ఇన్నాళ్ళు మనల్ని తన దారిలో పెట్టుకొని మనందరితోనే ఉండి మనల్ని అణువణువున ప్రతి అడుగులోని మనకు ఒక దారి చూపి కాపాడుతున్నందుకు నిజంగా నేను స్వామికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం గగన సదృశం త్రిగుణరహితం సద్గురుం శ్రీ సత్యసాయీశ్వరం నమామ్యహం. ప్రేమస్వరూపులైన స్వామి భక్తులకందరికీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని 95 రోజుల నిత్య సత్సంగ కార్యక్రమంలో భాగముగా 3 మహిళలకు
స్వామివారితో వారికి ఉన్నటువంటి అనుబంధమును బంధమును ప్రేమను అనుభవించిన అనుభవములను భక్తులతో పంచుకునే అవకాశమును ఇచ్చినటువంటి శ్రీ జంజాల నాగేశ్వరరావు గారికి ముందుగా కృతజ్ఞతలు అభినందనలు అభివందనములు తెలియజేసుకుంటున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి స్వామివారి పద పద్మములకు కోటి కోటి ప్రణామములు అర్పించుకుంటూ నా అనుభవములను భక్తులతో పంచుకుంటున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు హృదయవాసి. మనం స్వామితో హృదయంలో ఏది అనుకున్నా జరుగుతుంది అనేటువంటి విషయం భక్తులకందరికీ అనుభవంగా తెలిసిన విషయమే. ఒక పర్యాయము మెసెంజర్స్ ఆఫ్ సాయి అని అనంతపురం కళాశాల విద్యార్థినిలో పూర్వ విద్యార్థినిలో ఒక సమావేశం ఏర్పరచుకొని కల్చరల్ ప్రోగ్రాం ఇచ్చి స్వామివారి గురించి ఎన్నో విషయములను ముచ్చటించి వారు దేశ విదేశాల్లో చేసిన సేవలను వివరించిన తర్వాత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వారి గురించి ఎన్నో విధములుగా కొనియాడి ప్రశంసించడం నేను విన్నాను. అప్పుడు నాలో నేను అనుకున్నాను, అయ్యో నేను స్వామివారి స్టూడెంట్ని కాకపోతేనే అయ్యుంటే నేను కూడా వీళ్ళలాగే సేవ చేసుకునే అదృష్టం ఉండేది కదా అని అనుకుంటున్నాను మనసులో. అప్పుడు స్వామివారు మాట్లాడుతూ వారి గురించి అన్నారు, అందరూ నా విద్యార్థినులే, ఏ కళాశాలలో చదివినా వారందరూ నా విద్యార్థినులే, ఎక్కడైనా సేవ చేసుకోవచ్చు అని అన్నప్పుడు నాకెంతో ఆనందం అనిపించింది. స్వామి, నేను కూడా నీ విద్యార్థిని అని నాకు తెలియచేసినందుకు కృతజ్ఞతలు, నేను నీ విద్యార్థినే స్వామి అని అనుకున్నాను. ఆ తర్వాత ఇలా స్వామివారి విద్యార్థినిగా నన్ను భావించుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక కళ వచ్చింది. ఆ కళలో మా కళాశాల మొత్తం, నేను సెంట్ తెరిసా కాలేజీ ఏలూరులో చదువుకున్నాను, కళాశాల మొత్తం కూడా స్వామివారి ఫోటోలు, ఎక్కడ చూసిన స్వామివారి ఫోటో, సిస్టర్స్ ఉండేటువంటి కాన్వెంట్ అంతా స్వామివారి ఫొటోస్తో నిండిపోయి ఉంది. అప్పుడు నిద్ర లేచిన తర్వాత ఈ కళ గురించి ఆలోచించాను. స్వామి ఆ రోజు ఉపన్యాసంలో చెప్పారు, ఎక్కడ చదువుకున్నా అందరూ నా స్టూడెంట్సే, అన్ని కళాశాలలు అన్ని విద్యాసంస్థలు నావే అని అన్నారు కదా స్వామి, ఈ విద్యాసంస్థ నీదే, నీ దగ్గరే నేను చదువుకున్నాను అని మరొక్కసారి స్వామిపై విశ్వాసం రెట్టింపైంది. అయితే ఈ 95 రోజుల నిత్య సత్సంగంలో చాలా వరకు స్వామివారి పూర్వ విద్యార్థులకు విద్యార్థినులకు అవకాశం ఇస్తున్నారు, కానీ ఈనాడు నాకు కూడా అవకాశం కల్పించారు అంటే దాని అంతరార్థం నేను కూడా స్వామివారి విద్యార్థినినే అని మరొక్కసారి దృఢంగా విశ్వసిస్తున్నాను. అయితే ఎన్నో అనుభూతులు అనుభవాలు పొందినటువంటి నేను మాకు స్వామివారు అనుగ్రహించినటువంటి ఒక ఇంటర్వ్యూ గురించి మీతో పంచుకోదలుచుకున్నాను. ఎందుకంటే మాకు కేవలం ఒక అరగంట సమయం మాత్రమే ఇచ్చారు. అది 1990 డిసెంబర్ 26వ తేదీ. అది మరిచిపోలేని మరుపురాని పర్వదినం మా జీవితాల్లో. ఎందుకంటే ఆ రోజు భగవాన్ బాబా వారు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. స్వామివారు ఇంటర్వ్యూకి రమ్మన్నప్పుడు అందరికీ తెలిసిన విషయం, ముందు వరండాలో కూర్చుంటాము, తర్వాత లోపలికి వెళ్తాము. మా కుటుంబ సభ్యులు సుమారు 8 మంది, తర్వాత మాకు తెలిసినటువంటి వారు మరో 4, తర్వాత ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి దంపతులు 2, వెరసి 14 మంది ఇంటర్వ్యూ రూమ్కి పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్లోకి పంపించారు మమ్మల్ని. వెళ్ళాము, నిలబడి ఉన్నాము స్వామి రాక కోసం వెయిట్ చేస్తూ. స్వామి వచ్చారు, తలుపు వేశారు. అప్పుడు మా ఆడపడు చిన్నది, స్వామి మా నాన్నగారు రాలేదు, కొంచెం తలుపు తీయండి అన్నది. ఇప్పటి వరకు నాన్నగారి కోసం తలుపు తీసే ఉంచాను అని చెప్పి స్వామి సింహాసనంలోకి వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అందరినీ చూశారు. ఒక్కసారి చూసిన తర్వాత మేము ఎట్లా కూర్చున్నాం అంటే, స్వామివారి ఎడమ చేతి వైపు స్త్రీలను కూర్చున్నాము, కుడి చేతి వైపు ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి దంపతులు కూర్చున్నారు, ఎదురుగా మగవారు కూర్చున్నారు. స్వామి ప్రప్రథంగా మా శ్రీవారిని అడిగారు,
ఆయన మాట ఎంత మధురంగా ఉంటుందో ఎంత బాగుంటుందో అది వర్ణించలేం. వారు అడిగారు, మీరేం చేస్తుంటారండి? ఎంత సౌమ్యంగా అడిగారు. అప్పుడు మా వారు అన్నారు, స్వామి మీరిచ్చిన ఉద్యోగం నేను చేస్తున్నానన్నారు. దీని వెనక ఒక కథ ఉంది. ఏమిటంటే 1973లో వీరు కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసులో ఉద్యోగానికి ఎన్నో దరఖాస్తులు పెట్టారు, పరీక్షలు రాశారు, కానీ సెలెక్ట్ అవ్వలేదు. స్వామి వారు అన్నారు, నువ్వు సెలెక్ట్ అవుతావు, అందులోనే ఉద్యోగం వస్తుందన్నారు. కానీ లిస్టులు వచ్చేసినాయి కానీ నిన్న పేరు లేదు. అప్పుడు మళ్ళీ పుట్టపర్తి వెళ్ళి ఆ రోజుల్లో స్వామివారు ఫ్రీక్వెంట్గా దర్శనాలు ఇవ్వటంతో పాటు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చేవారు 1973-74 ఆ ప్రాంతంలో. అంచేత స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఇంటర్వ్యూ రాలేదండి, నేను సెలెక్ట్ అవ్వలేదండి అన్నారు. లేదు నాయన, నీ జాబు కొంచెం కష్టాల్లో పడింది, వచ్చేస్తుంది, 2వ వారంలో నీకు జాబ్ వస్తుంది, నువ్వు 19వ తారీఖు జాబ్లో జాయిన్ అయిపోతావు అన్నారు స్వామి. స్వామి చెప్పినట్టే అక్షరం కూడా పొల్లుపోకుండా తప్పు కాకుండా కరెక్ట్గా 1974 2వ వారంలో ఆయనకి జాబులో జాయిన్ అవ్వమని ఆర్డర్స్ వచ్చాయి. ఆయన 19వ తారీఖు ఆ రోజు శివరాత్రి, సెంట్రల్ గవర్నమెంట్కి హాలిడే లేదు ఆ టైంలో, ఆ రోజుల్లో ఆయన వెళ్ళి జాయిన్ అయ్యారు. అందుకని స్వామితో ఈయన అన్నారు, మీరు ఇచ్చిన జాబే యొక్క స్వామి నేను చేస్తున్నాను అన్నారు. స్వామి ఒక చిరునవ్వు నవ్వారు. ఆ తర్వాత మళ్ళీ అన్నారు మా వారు, స్వామి మా భార్యకి హిస్టెరెక్టమీ చేయాలని డాక్టర్లు చెప్తున్నారు, చేయించమంటారా అన్నారు. స్వామి అన్నారు, డాక్టర్స్ అంతా అట్లాగే అంటారు, చిన్నపిల్ల ఇప్పుడు వద్దు అన్నారు. అంటే ఇప్పుడు వద్దు అంటే తర్వాత చేయవలసిన అవసరం ఏర్పడుతుందని దానిలో అంతరార్థం. ఇంకా సరే ఊరుకున్నారు. తర్వాత స్వామివారు మా వారి పక్కన కూర్చున్నటువంటి మా ఆడపడుచు భర్త వైపు చూశారు. వారిని అడిగారు, మీరేం చేసుకుంటారండి? ఆయన పేరు సుధాకర్. నేను డాక్టర్నండి అన్నారు. ఆహా, ఏ డాక్టర్? మీరు సైకియాట్రిస్ట్ని. సైకియాట్రీ అంటే మానసిక రోగాలు చూస్తాను స్వామి. మానసిక రోగాలంటే స్వామి వాళ్ళ ఆలోచనలో తేడాలు వచ్చి మైండ్ సరిగ్గా పనిచేయక, బుద్ధి కరెక్ట్గా లేక, మరుపు కలిగి ఏవో మాట్లాడి ఏవో భ్రమలకు లోనవుతుంటారు, అట్లాంటి వారికి నేను ట్రీట్మెంట్ ఇస్తాను స్వామి అని అన్నారు. అంటే స్వామి మరలా టెక్నికల్గా మెడికల్ టర్మ్స్ చాలా యూజ్ చేస్తూ సుధాకర్ గారిని ఎన్నో ప్రశ్నలు అడిగారు. అన్ని మెడికల్ టర్మ్సే సుధాకర్ కూడా చెప్పారు. చివరికి మళ్ళీ స్వామి ఇంకేదో ప్రశ్న అడిగారు, దానికి సుధాకర్ గారు చెప్పలేకపోయారు. అప్పుడు స్వామే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పారు, సైకియాట్రిస్ట్కి సంబంధించినటువంటి విషయం. తర్వాత స్వామి అన్నారు, నీవు సాయి ది సైకియాట్రిస్ట్ పుస్తకం చదివేవా అన్నారు. లేదు స్వామి అన్నారు. దీని వెనక చిన్న కథ ఉంది. ఏమిటంటే సుధాకర్ గారి పుట్టినరోజు 25 నేను 22వ తారీఖున ఆయనకి బర్త్డే సందర్భంగా ఒక పుస్తకం, సాయి ది సైకియాట్రిస్ట్ అనే పుస్తకం కొని వారికి ప్రజెంట్ చేశాను. ఆ విషయం స్వామికి తెలుసు, అందుకే అడిగారు, సాయి ది సైకియాట్రిస్ట్ చదివేవా అని. స్వామికి తెలియని విషయం ఏముంది? ఆయన సర్వజ్ఞులు, సర్వాంతర్యామి, సర్వహృద్వాసికడ. సార్ నేను చదవలేదంటే చదువు అన్నారు. అప్పుడు మా ఆడపడు చిన్నది, స్వామి ఈయనకి కొంచెం కొలెస్ట్రాల్ బీపీ ఉందండి అన్నారు. అంటే స్వామి మళ్ళా సుధాకర్ వైపు తిరిగి, కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, అది నీకు ఎంత ఉంది, ఎంత ఉండవచ్చు, ఎంత లో లెవెలు, ఎంత హై లెవెలు, హై లెవెల్కి వస్తే ఏమొస్తుంది అని ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలు అడిగి ఎన్నో విషయాలు కొలెస్ట్రాల్ గురించి మెడికల్ టర్మ్స్ ఉపయోగిస్తూ స్వామి చెప్పారు. ఆయన వైద్యులకే వైద్యుడు, ఆయనకి తెలియనిది ఏముంది గనక. తర్వాత బీపీ గురించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మా ఆడపడుచు వైపు తిరిగి స్వామి అన్నారు, నువ్వు రోజు వేపుళ్ళే చేస్తుంటావు, నూనె ఎక్కువ వేస్తావు, కారం ఉప్పు ఎక్కువ వేస్తుంటావు, అవన్నీ తగ్గించాలి కదా అని అన్నారనమాట. అంటే ఎక్కడ హైదరాబాద్, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ పుట్టపర్తి, ఆమె రోజు వేపుళ్ళే చేస్తుంది, ఉప్పు కారం ఎక్కువ వేస్తుందని ఎట్లా తెలిసింది స్వామికి? సర్వంతర్యామి, సర్వజ్ఞులు కదా మరి మన స్వామి. తర్వాత అన్నారు, ఇంకొకటి ఏమిటంటే నువ్వు మాట్లాడతాను, నువ్వు మీ వారు
హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు గుమ్మందాక వచ్చి ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. అది అలా చేస్తే ఎట్లా, ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలి కదా, అది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అని అన్నారు స్వామి. అని మళ్ళీ అన్నారు, సమ్మర్ కోర్స్లో నువ్వు ఈ చెవితో విన్నదంతా చెవితో వదిలేసావు, మర్చిపోయావు అన్నారు. దీనికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మా ఆడపడుచు స్వామివారి కళాశాలలో కానీ పాఠశాలలో కానీ చదవలేదు. ఏలూరు వాస్తవ్యరాలు కొమ్మారెడ్డి భాస్కర్రావు గారు, కొమ్మారెడ్డి వసుమతీదేవి గారి వద్ద బాల వికాస్ స్టూడెంట్గా చదువుకుని, ఆ రోజుల్లో బాల వికాస్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుని స్వామివారు దగ్గరికి సమ్మర్ కోర్స్కి పంపించేవారు. అయితే మా ఆడపడుచు కూడా ఆ లిస్టులో సెలెక్ట్ అయ్యి సమ్మర్ కోర్స్కి వెళ్ళింది. అది దాని వెనుకున్నటువంటి కథ. ఆ సమ్మర్ కోర్స్లో విన్నదంతా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసావంటే నేను చెప్పినవి నువ్వు పాటించటం లేదు, ఇంకా పాటించాలి అనేటువంటి అర్థంతో అన్నారనమాట. ఈ విధంగా బాబా, భగవాన్ బాబా వారు మా ఆడపడుచుకు నువ్వు సమ్మర్ కోర్స్ స్టూడెంట్ నాకు గుర్తున్నావు అని తెలియజేశారు. 1977లో చదివినటువంటి ఆ అమ్మాయిని 1990లో విషయాన్ని గుర్తు చేశారు అంటే, ఈ మధ్యకాలంలో కొన్ని వేల మంది అమ్మాయిలు సమ్మర్ కోర్స్ అటెండ్ అయ్యారు, అయినా స్వామి ఈ అమ్మాయిని గుర్తుంచుకున్నారంటే స్వామి లిస్టులో ఆ అమ్మాయి ఉన్నది, ఆ అమ్మాయి స్వామి చెప్పినటువంటి పనులు చేయాలని చెప్పి ఆ తర్వాత అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చి జీవితాన్ని చాలా చక్కదిద్దుకుంది. తర్వాత ఆడపడుచు అంది స్వామి, వాళ్ళిద్దరు మా పిల్లలు అన్నది. అబ్బాయికి 5 సంవత్సరాలు ఉంటాయి, అమ్మాయికి 2.5 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు స్వామి సుధాకర్ వైపు తిరిగి, పిల్లల పేర్లు ఏమిటి అని అడిగారు మెల్లగా చక్కగా సౌమ్యంగా. స్వామి, మా అబ్బాయి పేరు రాహుల్ కృష్ణ, మా అమ్మాయి పేరు అపర్ణ అని చూపించారు. ఆహా, రాహుల్ కృష్ణకి ముందు ఇంకో పేరు ఏదో పెట్టి పిలిచేవారు కదా అని అడిగారు. అడిగితే ఎవరో సమాధానం చెప్పలేకపోయాం. తర్వాత మా అత్తగారు చెప్పారు, రాహుల్ కృష్ణకి ముందు మేము సాయి కృష్ణ అని పిలిచేవాళ్ళం స్వామి అన్నారు. అవును, అవ్వ ఆ పేరుతో పిలిచేది అని అన్నారు. అంటే అర్థం ఏంటి, సాయి కృష్ణ అని అవ్వ పేరు పెట్టి పిలిచినప్పుడు, అవ్వ అంటే అమ్మమ్మ, పిలిచినప్పుడు అల్లుడుగా నువ్వు స్వతంత్రం ఉందనుకుని సాయి తీసేసి రాహుల్ పెట్టావు అనే అంతటి అంతరార్థం ఉందన్నమాట ఆ మాటలో అని నాకు అనిపించింది. అయితే స్వామి మళ్ళీ అడిగారు సుధాకర్ని, రాహుల్ అంటే ఏమిటి అని అడిగారు. అడిగి మళ్ళీ స్వామి చెప్పారు, రాహుల్ అంటే రాజీవ్ గాంధీ కుమారుని పేరు కాదు, ఎవరు రాహులు అని అడిగారు. అయితే మేము ఎవరని చెప్పలేకపోయాం, అక్కడ కూర్చొని 15 మంది చెప్పలేకపోయాం. అప్పుడు స్వామి అన్నారు, గౌతమ బుద్ధుని కుమారుని పేరు రాహుల్ అని స్వామి చెప్పారనమాట. చెప్పిన తర్వాత అక్కడికి వాళ్ళతో ఆ ఇంటర్వ్యూ అయిపోయింది. ఇక్కడ స్వామి యొక్క సర్వజ్ఞత్వం, స్వామి చేసినటువంటి మేలు మర్చిపోయా మర్చిపోలేదా అన్నది, స్వామి అడుగుజాడలో నడుస్తున్నాము నడుస్తున్నా లేదా అనేటువంటి విషయాలు ఒక్కసారి మాకు జ్ఞాపకం చేశారు. తర్వాత మా పక్కన కూర్చున్నటువంటి వేరే బంధువులు అని చెప్పాను కదా, వారు అనంతపురం జిల్లా కలెక్టర్గా చేశారు బండి రామారావు గారని, వారు వారి సంతానము వారి భార్య వచ్చారు, వారితో మాట్లాడారు. మా అక్కడ విషయం ఏమిటంటే, వాళ్ళ అమ్మాయికి పెళ్ళికి పెళ్ళి నిశ్చయమైంది. అయితే పెళ్లి కొడుకు వాళ్ళు ఏదో కొంత కట్నం అడిగారు, వీళ్ళు ఇస్తానని ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళు ఇంకా కట్నం ఇంకా ఎక్కువ అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు, ఒక ఇల్లు అడిగారు, క్యాష్ అడిగారు, కారు అడుగుతున్నారు. అప్పుడు ఈయన అన్నారు, స్వామి అలా రోజు రోజుకి కట్నం పెంచుకుని వెళ్ళిపోతే నేను ఎక్కడ ఇచ్చుకోగలను, నేను ఇవ్వలేను కదా అంత కట్నం స్వామి అని అన్నారు. అంటే అప్పుడు స్వామి కట్నం గురించి చాలా చక్కగా చెప్పారు, ఎంత బాగా చెప్పారో. ఏమిటంటే, ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గర పెరుగుతుంది, అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఆప్యాయతగా ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని ఇంటి పేరుని గోత్రాన్ని అన్నిటినీ వదిలేసి ఎవరో తెలియనటువంటి, అంటే చేసుకుంటే భర్త ఎవరో ఎటువంటి వాడో తెలియనటువంటి ఒక పురుషుని దగ్గరికి జీవితాన్ని పంచుకోవడానికి వస్తుంది. అత్తగారు ఎట్లా ఉంటారో తెలియదు,
మామగారు ఎట్లా ఉంటారో తెలియదు, మిగిలిన సభ్యులు ఎట్లా ఉంటారో తెలియదు, ఆ ఇంటి వాతావరణం ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. అటువంటి ఇంటికి ఆ అమ్మాయి వస్తున్నప్పుడు ఆ అమ్మాయే ఒక పెద్ద కట్నం. ఇక మళ్ళా కట్నం అడగటంలో అర్థం ఏమిటి అని అడిగి అని చెబుతూ స్వామి మా అత్తగారి వైపు తిరిగి ఏమమ్మా మీరేమంటారు అని అడిగారు. అవును స్వామి, కట్నం తీసుకోకుండా అమ్మాయి రావడే ఓ పెద్ద కట్నం అని మా అత్తగారు అన్నారు. అవునులే, మీ ఆడవారంతా అట్లాగే అంటారు అని అన్నారు. అంటే ఈ కట్న కానుకల గురించి వర్రీ పెట్టేది అడిగేది లేడీసే, లేడీసే వీటన్నిటికి కారణం అని చెప్పి స్వామి చెప్పకనే చెప్పారనమాట. అందుకని ఆడవారిలో మార్పు రావాలి. ఒక ఆడపిల్ల మన ఇంటికి వస్తుందంటే కట్నం కానుకలు అడుకున్న అమ్మాయి మనకి ఒక పెద్ద కట్నం అని భావించుకోవాలని స్వామివారు చెప్పారు. ఈ విషయాన్ని ఈ సత్సంగం ద్వారా తెలియచేస్తే విన్నటువంటి వారు వారి కుమారులకో తమ్ముడు కానీ వివాహం చేసేటప్పుడు ఆడపడుచు కట్నం అని ఆ కట్నం ఈ కట్నం ఆసారి ఈసారి తమ్మని మాత్రం సతాయించకుండా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఆ తర్వాత మా అత్తగారు నన్ను చూపించి ఈవిడ మా పెద్ద కోడలు స్వామి అన్నారు. అంటే అవును నాకు తెలుసు, బంగారం బంగారం అని ఈమె ఒక పుస్తకం రాసి నాకు అంకితం ఇచ్చింది అన్నారు. అప్పుడు నేను థీసిస్ ఓ బుక్ రాశాను పిహెచ్డికి, ఇండో ఈఈసి ట్రేడ్ రిలేషన్స్ అని. అది భగవాన్ సత్యసాయిబాబా డెడికేట్ చేసి దాన్ని మెడ్రాస్ తీసుకెళ్ళి అప్పుడు స్వామి సుందరంలో ఉన్నారు అక్కడ తీసుకెళ్ళగానే స్వామి ఆ పుస్తకం మీద చేయవేసి ఆశీర్వదించారు. అది కూడా వారికి గుర్తుందన్నమాట. గుర్తుండి చెప్పారు, అవును నాకు ఒక పుస్తకం అంకితం ఇచ్చింది అని చెప్పారు. చెప్పన్నారు ఈమెకి బుర్ర నిండా ఎన్నో ఆలోచనలు, ఎన్నో పనులు చేయాలనుకుంటుంది, కానీ పాపం ఆరోగ్యం అంత సహకరించదు. ఎన్ని ఆలోచనలో కానీ అన్నిటికీ భయపడుతుంది. భయం ఆమె సొత్తు, ఏమి తినాలన్నా భయపడుతుంది అని స్వామి నా వైపు తిరిగి అన్నారు. నువ్వు అన్నీ తిను, ఎందుకు భయపడతావు, నేనున్నానుగా, నేను చూసుకుంటానుగా అని అన్నారు వారు. ఏ తల్లుల ప్రేమ ఆ ఒక్క క్షణంలో నేను అనుభవించాను. ఆ ఇంటర్వ్యూ రూమ్లో నేను అనుభవించినటువంటి అందరితో మాట్లాడి నేను అనుభవించినటువంటి అనుభవం అనేది ఈనాటికి 30 సంవత్సరాల నుంచి చాలా ఫ్రెష్గా ఇప్పుడే స్వామితో నేను ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చినట్లుగా నేను ఫీల్ అవుతున్నాను. అంటే అంత మధురమని అనుభవించాం అనమాట. ఆ తర్వాత మా వారు అన్నారు, స్వామి మేము మీతో ఫోటో తీయించుకోవాలన్నారు. ఆ రోజుల్లో కెమెరాని ఇంటర్వ్యూ రూమ్లోకి అలౌ చేసేవారు. సో మేము కెమెరా తెచ్చుకున్నాం, తీయించుకోవచ్చు అన్నారు స్వామి, తీసుకోండి అని చెప్పి స్వామి చక్కగా ఫస్ట్ కలెక్టర్ గారిని స్వామి సింహాసనంలోంచి లేచి నిలబడ్డారు. నిలబడి కలెక్టర్ గారిని వారి ఫ్యామిలీని రమ్మని అటు ఇటు నిలబెట్టుకుని ఫోటో తీయమన్నారు, తీయించుకున్నారు. ఆ తర్వాత చక్క వరుసక్రమం ఎంత చక్కగా చూశారు. తర్వాత మా ఆడపడుచు ఫ్యామిలీని రమ్మన్నారు, వాళ్ళతో ఫోటో తీయించుకున్నారు. అటు సుధాకర్ గారిని ఇటు మా ఆడపడుచుని మధ్యలో పిల్లల్ని నిలబెట్టి తీయించుకున్నారు. ఆ పైన మమ్మల్ని రమ్మన్నారు. మా హస్బెండ్ స్వామికి ఎడమవైపు నిలబడ్డారు, నేను కుడివైపు నిలబడ్డాను. మధ్యలో మా అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయి భుజం మీద చేయి వేశారు కుడి చెయ్య. స్వామివారి ఎడం చేతితో మా వారు చేయిని పట్టుకున్నారు. నేను ఇలా దండం పెడుతూనే నిలబడ్డాను. త్రోట్ స్వామి దగ్గర కూర్చున్నంతసేపు ఆ 45 నిమిషాలు కూడా ఇలా నా చేతిలో జోడించే ఉన్నాయన్నమాట. నేను నిలబడ్డాను స్వామి పక్కన ఇట్లా నమస్కారం పెడుతూ. అప్పుడు స్వామి నా కుడి చేయి మీద ఇంకా చాలు ఇంతవరకు పెట్టిన దండాలు తీయ అని చెప్పి ఇలాగ అన్నారనమాట. ఆ మృదు మధురమైనటువంటి స్పర్శ ఈనాటికి కూడా నా శరీరం అనుభవిస్తూనే ఉంటుంది, అనుభవిస్తూనే ఉంది. అంటే నేను మామూలుగా అంటే స్వామి ఫోటో దిగేటప్పుడు కూడా మిగిలిన వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉంటారు. ఈ విధంగా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత స్వామి మా అందరికీ కూడా విభూతి పొట్లాలు పంచిపెట్టారు. బుట్టలు ఎప్పుడు ఉంటాయి వారి దగ్గర. తర్వాత మేము బయటకు వచ్చేసాము. మేము పొందినటువంటి ఆనందం అంతా ఇంతా కాదు, దానికి అవధులు లేవు. అటు తర్వాత ఇంకా విషయాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి, అందులో 2-3 మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే ఒకసారి రేడియో సాయి నేను పెట్టుకుని వింటున్నాను, రామాయణం వస్తుంది, స్వామివారు చెప్తున్నారు రామాయణం. చెప్తుంటే నేను విన్నాను. విన్న తర్వాత ఎప్పుడు చూసిన స్వామి రామాయణం చెప్తారని చెప్పి కట్టేశాను.
కట్టేసి మళ్ళీ అరగంట తర్వాత పెడితే అసలు రేడియో సాయి పలకలేదు, అసలు రాలేదు. తర్వాత ఎలక్ట్రీషియన్ పిలిచి చూపించాను, చూపించిన తర్వాత కూడా అది పలకలేదు. ఏమిటో ప్రాబ్లం అని అనుకున్నాను. సరే నేను ఎలక్ట్రీషియన్ పిలిచాను, అంతా చెక్ చేశాడు, ఎక్కడా లోపం లేదు. ఇట్లా వారం రోజులు గడిచింది, ఎందుకు రావట్లేదని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, నేను పొరపాటు చేశాను, స్వామి మాట్లాడుకుంటే రేడియో సాయి కట్టేశాను కాబట్టి నాదే లోపం అని చెప్పి స్వామి చిత్రపటం ఎదురుగుండా నిలబడి, స్వామి నా తప్పు మన్నించు, నేను చేసింది చాలా తప్పు, మీరు పలకండి, స్వామి మన్నించండి అని ఎంతో పశ్చాత్తాపం పడ్డాను. పడిన తర్వాత కరుణామయుడు స్వామి, ఆ స్వామి మళ్ళీ నేను రేడియో సాయి ఆన్ చేస్తే ఆన్ అయింది. మళ్ళీ అందులో కూడా స్వామి రామాయణమే చెప్తున్నారు. చెప్తుంటే నేను కొంచెం చిన్నగా నవ్వుకొని వింటున్నాను. వింటున్నాము స్వామి అన్నారు, నేను ఇలా రామాయణం చెప్పిందే చెప్తూ ఉంటాను, మీకు అర్థమవుతుంది, పాటిస్తారు ఈ విలువలని. కానీ కొందరు విసుగు చెంది దాన్ని కట్టేస్తుంటారు, వినడానికి బద్ధకం వాళ్ళకి అన్నీ నాకు తెలుసు అనుకుంటారు, నిజానికి వాళ్ళకి ఏం తెలుసు ఏమీ తెలియదు అని అన్నారు. అందుకే నేను వాళ్ళకి తెలియచెప్పాలని చెబుతుంటాను అని అన్నారు. సరే కొన్నాళ్ళు అయిన తర్వాత మా కన్వీనర్ గారు నందిగం సత్యనారాయణ గారు ఫోన్ చేసి, ఉగాది నవరాత్రులు అంటే శ్రీరామనవమికి ఉగాదికి మధ్యలో 9, ఆ 9 రోజులు కూడా మీరు రామాయణం చెప్పాల్సి వస్తుంది గారు అన్నారు. అనేసరికి అప్పుడు నాకు అర్థమైంది, స్వామి ఎందుకు రామాయణం చెప్పి వినమన్నారు అని. ఆ తర్వాత నాకు జంజాల నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు నాకు రామాయణ పుస్తకాలు రెండు ఇచ్చారు, రామ కథా రసవాహిని. ఆ పుస్తకాలు చదువుకుని రామాయణం 9 రోజులు కూడా చెప్పి నేను ఎన్నో విషయాలు నాకు తెలియ అన్నీ తెలుసుకున్నాను. నిజంగా నాకేం తెలియలేదు, ఆ ఎన్నో విషయాలు తెలుసుకున్నాను స్వామివారు చెప్పినవి, అవన్నీ చెప్పగలిగాను. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు నాకు 6 సంవత్సరాలు రామాయణం ఈ నవరాత్రులు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి నన్ను తీర్చిదిద్దినటువంటి భగవాన్ బాబా, వారి రుణం నేను ఏ విధంగా తీర్చుకోగలను, నేను ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే స్వామివారే. మరొక విషయం చెప్తాను, నాకు భగవాన్ బాబా వారు ఒకసారి కళ్ళలో కనిపించారు, కనిపించి నేను చెప్తాను నువ్వు రాయి అన్నారు. నాకు అర్థం కాలేదు. సరే స్వామి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ కళ్ళలో కనిపించారు. కనిపించి స్వామి ఒక చోట ఒక తోటలో కుర్చీలో కూర్చున్నారు, నన్ను రమ్మన్నారు. అక్కడ ఎంతోమంది భక్తులు ఉంటే వెళ్ళాను, ఇక్కడ కూర్చో నా కాళ్ళ దగ్గర అన్నారు. కూర్చున్నాను, నేను చెప్తాను నువ్వు రాయి అన్నారు. ఆయన ఏదో చెప్తూ ఉన్నారు, నేను ఏదో రాస్తున్నాను, చాలా చెప్పారు, చాలా రాశాను. తర్వాత ఉదయం లేచిన తర్వాత చూసుకుంటే అసలు ఏమిటి స్వామి చెప్తుంది ఏమిటి, నేను రాసింది ఏమిటి, నాకు ఏం అర్థం కాలేదు. అంతకుముందు రోజు కళ్ళలో నువ్వు రాయి అన్నారు, ఏందైనా నాకు అర్థం కాలేదు, ఏంటి కళ ఈ విధంగా వస్తుందని అనుకున్నాను. కొంతకాలం అయిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి విష్ణువర్ధన్ రావు గారు మా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కానువెల్లి శశిరేఖర రావు గారితో, ఎవరన్నా అనువాదకులు ఉన్నారా మీ సమితిలోనంటే, వారు నా పేరుని విష్ణువర్ధన్ రావు గారికి సజెస్ట్ చేశారు. వారు నాకు ఏదో కొంత వర్క్ ఇచ్చేసి ట్రాన్స్లేట్ చేయమన్నారు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి. ట్రాన్స్లేట్ చేశాను, అదేదో పబ్లిష్ అయింది. తర్వాత వారు సనాతన సారథి ఏటరీ అయినటువంటి శ్రీనివాస గారితో కూడా ఏదో మాటల సందర్భంలో ఈ నేను కొంచెం బాగా ట్రాన్స్లేట్ చేస్తానని చెప్పడం జరిగింది. వారు కూడా కొన్ని ఆర్టికల్స్ పంపించి తర్జుమా చేయమన్నారు, చేసి పంపించాను. అవి 3 ఆర్టికల్స్ 3 సనాతన సాధనలో వేశారు. తర్వాత ఇంకొక ఆయన, నేను సేవకు వెళ్ళాను నార్త్ ఇండియాలో, నార్త్ క్యాంటీన్లో ఎక్కడ సేవ పడింది, అక్కడ ఒక ఆయన కనిపించి, ఆయన ఎవరో నాకు తెలీదు, అమ్మా మీరు ఈ బుక్ ఇస్తాను, మీరు ట్రాన్స్లేట్ చేయండి అన్నారు. అని ఒక బుక్ ఇచ్చారు, దాన్ని కూడా ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేసి ట్రస్టీకి పంపించేశాను. దాని హెడ్డింగ్ నేను నేనే అని. ఈ తర్వాత ఏమో విష్ణువర్ధన్ రావు గారు కూడా నాతో ఒక పుస్తకం రాయించారు, ఏమిటంటే పాఠశాల విద్యార్థులకు మానవతా విలువల బోధిని అని, అది కూడా పబ్లిష్ చేయించారు వారే. ఈ విధంగా భగవాన్ బాబా వారు కళలో కనపడి నేను చెప్తాను నువ్వు రాయి అంటే ఇప్పుడు నాకు అర్థమైందనమాట. ఏంటి చెప్తాను ఏమి రాయమన్నారంటే, ఎవరు చెప్పినా స్వామి భక్తులు ఎవరు చెప్పినా వారి హృదయాల్లో స్వామి ఉండే రాయమంటారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అందుకే స్వామి భక్తులు ఏది రాయమన్నా సరే నాకు కాదు నాకు కుదరదు అనకుండా
అది రాత్రైనా రాత్రి ఫోన్ చేసినా సరే అర్ధరాత్రికైనా సరే ఆ విషయం రాసి వాళ్ళకి పంపించేసితే గాని నేను నిద్రపోను అన్నమాట. అది స్వామి నాకు చెప్పాను నువ్వు రాయని. అందుకని నేను ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఎవరు ఏది చెప్పినా సరే రాసుకునే ఉంటాను. అది నాకు స్వామివారు ఇచ్చినటువంటి అనుగ్రహము సేవగా భావిస్తూ ఉన్నాను అన్నమాట. తర్వాత స్వామివారు చేసినటువంటి మహత్యాలన్నీ నీకు ఎన్నో విధాలుగా కరెక్ట్ చేశారన్నమాట. సంసారంలో కొన్ని బాధలు ఉంటాయి. నాకు వివాహమైన కొత్తలో కొన్ని భరించమంటే నా మనసుకి నచ్చేవి కాదు కొన్ని విషయాలు. ఆ విషయాలు స్వామికి ఉత్తరం రాస్తూ ఉండేది అమాయకత్వంతో. రాస్తూ ఉంటే స్వామి ఒకసారి కళ్ళ కనపడన్నారు, చూడు నువ్వు ఉత్తరాలు రాస్తున్నావు సంసారం గురించి, అట్లంతా ఉత్తరాలు రాయకూడదు. సంసారం అంటే అట్లనే ఉంటుంది, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కన్నీరు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అన్నో అనుభవించాలి, అదే సంసారం అంటే అని అన్నారన్నమాట. ఇంకా పంచి స్వామికి సంసారం గురించి, ఇంట్లో జరిగే కొన్ని విషయాల గురించి కూడా రాయటం మానివేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా స్వామి కరెక్ట్ చేస్తూనే ఉండేవారు. తర్వాత ఉన్నారు. తర్వాత ఒక పర్యాయం నేను ఏం చేస్తానంటే, మా అపార్ట్మెంట్లో దసరాకి వాచ్మెన్కి 200 ఇచ్చేవాడు 1990 ఆ ప్రాంతంలో. ఇస్తుంటే దసరాకి ఇనామ ఏదో అంటారు కదా అది మామూలు. నేను జీతం రాగానే ఏం చేస్తుంటే ఒక 200 రూపాయలు తీసి ఫ్రిడ్జ్ కింద ఒక క్లాత్ ఉంటే క్లాత్ కింద పెట్టాను అతనికి ఇద్దామని. సరే అతను వారం రోజుల తర్వాత వచ్చాడు, వెతికేని ఇద్దామని. కానీ అక్కడ 200 రూపాయలు లేవు, ఇల్లంతా వెతికాని ఎక్కడా లేవు 200 రూపాయలు. సరే నేను ఆ 200 రూపాయలు ఏమంటే 100 రూపాయలు ఇచ్చి కూడా పాత నోట్లు పెట్టుకున్నాను అనమాట ఆయనకి ఇవ్వడానికి, బాగా నలిగిపోయినాయి. సరే నా పర్సులో కొత్త నోట్లు ఉంటే కొత్త నోట్లు ఇచ్చి అబ్బాయిని పంపించేసాను. సరే ఈ 200 రూపాయలు ఎవరు తీసారు ఏమిటో అని అనుకున్న ఆ విషయం మర్చిపోయాను టోటల్గా. తర్వాత దసరాకి పుట్టపర్తి వెళ్ళడానికి తయారయ్యాను. తయారై లగేజ్ అంతా స్వామి మా ఇంట్లో పెద్ద ఫోటో ఉంటుంది స్వామివారిది నిలువెత్తు ఫోటో, ఆ ఫోటో దగ్గర పట్టుకెళ్ళాల్సినటువంటి సామానం పెట్టుకున్నాను. పెట్టుకుని ఇంక ఇంటికి తాళం వేసి అవి బయట పెడదామని ఆలోచిస్తూ స్వామి పాదాలకు దండం పెట్టుకుంటే ఆ పాదాల దగ్గర నేను ఏ 200 నోట్లు నలిగిపోయి వాచ్మెన్కి ఇద్దామని పెట్టుకున్నానో అవి రెండు ఆ పాదాల దగ్గర కనిపించాయి. అంటే నాకు వెంటనే గుర్తొచ్చింది ఏమిటి, వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఒక భక్తుడు పాత నోట్లు నలిగిపోయిన నోట్లు మూటగట్టి పచ్చగుడ్డలో కట్టి హుండీలో వేస్తే తిరిగి స్వామి పుట్టపర్తిలో దర్శనానికి వచ్చినప్పుడు అది తీసిచ్చిన దృశ్యం నాకు వెంటనే జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చి నా పాత నోట్లు నేను తీసుకున్నాను. అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవరికి ఇచ్చినా సరే కొత్తదా పాతదా నోటని చూడకుండా ఇచ్చేస్తూ ఉంటాను. ఏంటంటే మనకి ఏది కావాలో అదే ఇతరులకు ఇవ్వాలి, మనం ఏది అక్కర్లేదు అనుకుంటామో అది ఇతరులకు ఇవ్వకూడదని స్వామి చెప్తూ ఉంటారు. అంచేత నాకు ఏది కావాలనుకుంటానో అదే ఇతరులకి, అది బట్టలు కావచ్చు, తినే తిండి కావచ్చు, తర్వాత కరెన్సీ నోట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు ఏది కావాలనుకుంటానో అదే ఫ్రెష్గా ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. ఈ విధంగా స్వామివారు నాలో ఇటువంటి మార్పుని తీసుకొచ్చారన్నమాట. తర్వాత స్వామివారు విభూతి చేసినటువంటి మహిమ అందరూ అనుభవించారు, నేను అనుభవించిన రెండే రెండు మహిమలు చెప్పి ముగించుకుంటాను. ఏమిటంటే ఒక పర్యాయం పెద్ద తుఫాన్ వచ్చేసింది ఏలూరులో. ఇంట్లో ఎవ్వరు లేరు, మా అత్తగారు కానీ మా జాయింట్ ఫ్యామిలీ ఎవ్వరు లేరు. పుట్టపర్తి వెళ్ళిపోయారు అనుకుంటాను బహుశా. ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంట్లో మా అబ్బాయి చిన్నవాడు నేను ఇద్దరమే ఉన్నాం. పెద్ద వాన వచ్చేస్తుంది, కరెంటు లీక్ అయిపోయింది. లీక్ అయిపోయి గోడలంతా షాక్ కొట్టేసింది, ఎక్కడ ముట్టుకున్నా షాకే, స్విచ్ బోర్డు ముట్టుకున్నా షాకు, గోడంతా షాకు. ఇలా మధ్యలో నిలబడ్డాం, ఏం చేయాలో నాకు అర్థం కాల. అప్పుడు స్వామివారి విభూతి ఉంటే కొంత విభూతి తీసుకువెళ్ళి ఆ స్విచ్ బోర్డు మీద గోడల మీద జల్లేసాం. జల్లేసి స్వామి నీవే దిక్కు, ఈ కరెంటు షాక్తో ఏమవుతుందో భయంగా ఉందంటే స్వామిని ప్రార్థిస్తూ కూర్చున్నాను. తర్వాత ఊరికి ఒక చెయ్యి వేసాను, షాక్ కొట్టలేదు. రెండు చేతులు వేసాను, షాక్ కొట్టలేదు. స్విచ్ బోర్డు ముట్టుకున్నాను, షాక్ కొట్టలేదు. అంతటి మహిమ కలిగిన విభూతి మనం ఎప్పుడు అదే పరమం పవిత్రం బాబా విభూతి. అదేవిధంగా మా అబ్బాయి చాలా చిన్నగా ఉండేటప్పుడు 5 నెలల పిల్లవాడప్పుడు ఎత్తైన మనసు మీద నేను కూర్చున్నాను, ఒళ్ళ పడుకోబెట్టుకున్నాను. వాడు కింద పడిపోయాడు. కింద పడిపోతే గొక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నాడు అనమాట, చాలా భయంకరంగా ఏడుస్తున్నాడు. ఎక్కడ ఇరిగిందో తెలియదు, ఎక్కడ నొప్పి కలిగిందో తెలియదు, ఆ విధంగా ఏడ్చేస్తున్నాడు.
ఆడ ఏడుపు ఒకవైపు వాడు పద్దాడ పడిపోయిన బాధ ఇంకొక వైపు మరోవైపు మా అత్తగారు నీకు ఎత్తుకోవడం చేత కాదని అష్టోత్తరం చదువుతున్నారు నాకు ఏం చేయాలి అర్థం కాక ఆ పిల్లాడిని మంచం మీద పడుకోబెట్టేసి అక్కడ విభూతి డబ్బా ఉంటే ఆ విభూతి ఆ పిల్లాడు ఒళ్ళంతా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా రాశాను అనస్థీషియా ఇచ్చినట్టుగా నిద్రపోయాడు వెంటనే నిద్రపోయి పది నిమిషాల తర్వాత లేచాడు లేచి హాయిగా పాలు తాగి హాయిగా ఆడుకున్నాడు అనమాట ఈ విధంగా విభూతి నిమిషాల్లో కూడా అన్నీ నయం చేస్తుంది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే మనకి నాకు ఇచ్చిన టైం అరగంటే కాబట్టి ఇంకా ఇద్దరు మాట్లాడాలి కాబట్టి నేను దీంతో ముగిస్తున్నాను ఈ విషయాలు విన్నటువంటి స్వామి భక్తులందరినీ కూడా స్వామి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవాన్ బాబా వారికి మరొక్కసారి కృతజ్ఞత అభివందనం తెలియజేసుకుంటూ అందరికీ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ ఈ అవకాశం కల్పించిన పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ సత్సాయి సేవా సంస్థలు అధ్యక్షులు శ్రీ శశి గారికి అలాగే దంజల్ నాగేశ్వరరావు గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను సాయి భగవాను ప్రార్థిస్తున్నాను స్వామి నన్ను నడిపించాలని ఈ సత్సంగంలో ప్రతి పలుకు స్వామిదై ఉండాలని చెప్పి నేను స్వామికి స్వామి పాదాల ముందు మోకరిల్లుతున్నాను నా పేరు జ్యోతి అండి నేను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వాస్తవ్యులు డాక్టర్ లక్ష్మీ సరస్వతి గారు డాక్టర్ కృష్ణారెడ్డి గారి రెండో అమ్మాయిని పూర్వ బాల వికాస్ విద్యార్థిని నా 7 ఏళ్ల వయసు నుంచి 8 ఏళ్ల వయసు నుంచి కూడా బాల వికాస్ విద్యార్థిగా నా మొట్టమొదటి గురువు గారు డాక్టర్ లక్ష్మీ సరస్వతి గారి దగ్గర నేను బాల వికాస్ లో చేరడం తర్వాత బాల వికాస్ కంప్లీట్ చేసుకుని 3 గ్రూపులు కంప్లీట్ చేసుకుని 16 ఇయర్స్ కి బాల వికాస్ గురువుగా మళ్ళీ బాల వికాస్ సేవని అందించే అవకాశం స్వామి ఇచ్చారు అలా అదే కాకుండా స్వామి సేవల్లో పాల్పంచుకునే అవకాశము పుట్టపర్తిలో సేవలు చేసే అవకాశము గ్రామ సేవలు చేసే అవకాశము అలా ఎన్నో ఎన్నో అవకాశాలు కల్పించి ఒక పరిపూర్ణమైన మనిషిగా స్వామి తీర్చిదిద్దారు నన్ను ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా స్వామి ధ్యాసలో స్వామి నడిపించే బాటలో నడుస్తూ ఈ రోజు కూడా నేను మీతో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా స్వామి పలిపిస్తున్నారని భావిస్తున్నాను నేను ఆధ్యాత్మిక సాధన వల్ల ఏం నేర్చుకున్నాం బాల వికాసం అంటే ఆధ్యాత్మిక సాధన స్పిరిచువల్ డిసిప్లిన్ నేర్చుకున్నాము స్వామి చెప్తారు సాధన చేయండి ప్రతి వ్యక్తి నిరంతర విద్యార్థి ప్రతి కుటుంబంలోను సాయి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సాయి డివోటీ కూడా నిరంతర విద్యార్థి స్వామి మనకి ఎన్నో మార్గాలు చూపించారు ఎన్నో రకాలుగా మనకి మన జీవితాలని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి అని ఒక ప్రతి నిమిషము మనకి నేర్పించారు నా జీవితమే నా సందేశం అని చెప్పి అలాగే స్వామి 9 కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ హ్యూమన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా ప్రతిరోజు సాధన చేస్తే ఖచ్చితంగా సాయి భగవానుడి కృప మన మనందరి పైన ఉంటుంది అది కాకుండా స్వామి ఏదైతే ఈ మానవాళి నుంచి ఆశించారో అది పరిపూర్ణమవుతుంది అనేది బాల వికాస్లోనే కాదు సేవల్లో కూడా నేర్చుకోవడం జరిగింది ఒక డిస్కోర్స్ లో 1968 జూలై డిస్కోర్స్ లో ఒక క్వశ్చన్ వచ్చింది స్వామి డిస్కోర్స్ లో చెప్పారు వై షుడ్ వి బిగిన్ అవర్ సాధన ఎర్లీ ఇన్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ద ప్రాక్టీస్ వీ కెన్ బిగిన్ విత్ భగవాన్ లవింగ్లీ యునో రిమైండ్స్ అస్ లైక్ మెనీ పీపుల్ పోస్ట్పోన్ సాధన టు ఓల్డ్ ఏజ్ This is wrong. Earn the precious reward while you are young and fresh. It is never too soon to begin. The tongue, the eye, the ear, the hand, the mind should all be trained from childhood upward to avoid evil. If these are kept clean and holy, the grace of God is won. When the flesh urges you to fall into falsehood, do not yield, stand firm. When the individual is strong and steady, the family prospers. When the family prospers, the village is happy,
When the village is happy, the country is secure and strong. When the countries are strong and secure, the world is full of humility and reverence, charity and peace. Sing aloud the glory of God and charge the atmosphere with divine adoration. The clouds will pour the sanctity to rain on the fields. The crops will feed on it and purity and fortify the food. The food will induce divine urges in man. This is the chain of progress. This is the reason why I insist on group singing of the names of the Lord. This is what Swami said. అంటే సాధన చేయడానికి మనకి వయసుతో పని లేదు. చిన్నప్పటి నుంచే, టెండర్ ఏజ్ నుంచే సాధన మొదలు పెడితే మనకి ఏ రకమైన ఏ విధమైన ఆబ్స్టకల్ అయినా సరే, ఏ విధమైన యూనో హ్యాపీనెస్ అయినా సరే మనకి చేరువ అవుతుంది. మనం అస్తమానం మనకి డిఫికల్టీస్ ఉన్నాయి, లేకపోతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకుంటాం, కానీ అవి కూడా ఓవర్కమ్ చేయాలి అంటే నిరంతరం సాధన చేయాలి, నామస్మరణలో మనము గడపాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా స్వామి మనతోనే ఉండి, స్వామి అంటారు కదా ఎంత కంట స్వామి మనతోనే ఉండి తన మన చేతిని తన చేతితో పట్టుకుని నడిపిస్తారు. అలాంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ జస్ట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఫ్యూ ఎక్స్పీరియన్సెస్. మా కుటుంబంతో, మా కుటుంబం స్వామితో అనుబంధం అనేది ఈ ఒకరోజు రెండు రోజుల్లో మొదలైంది కాదు, 5 తరాల నుంచి. అంటే మా అమ్మగారు, నానమ్మ గారు స్వామి ఉపన్యాసాలకని, స్వామి డిస్కోర్సెస్ వినడానికి, దర్శనం చేసుకోవడానికి మా అమ్మగారికి 7-8 ఏళ్ల వయసులో ఆవిడని ఎత్తుకుని స్వామి దగ్గరికి తీసుకెళ్లేవారట. స్వామి దగ్గర మా అమ్మగారు పాదాల దగ్గర కూర్చొని ఆడుకునేవారు. 7 ఇయర్స్ ఆ టైంలో స్వామి దగ్గర అంగీ దగ్గర కూర్చొని ఆడుకునేవారట, స్వామి డిస్కోర్సెస్ వినేవారట. అలా తర్వాత మా నాన్నమ్మ గారు పుట్టుపర్తిలో మనకి మందిరం లేని టైంలో, ఈవెన్ హాల్ ఇవన్నీ లేని టైంలో ఆ ఇసుకలో చెట్ల కింద బస్ చేసి సామాన్ అన్ని పట్టుకెళ్ళి అక్కడే చక్కగా వంటలు అవి చేసుకుని స్వామి దర్శనం కోసం వెయిట్ చేసి స్వామి దర్శనం చేసుకుని స్వామితో మాట్లాడి, స్వామి అందరి దగ్గరికి వచ్చేవారు కదా అప్పుడు, ఆ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడేవారు. అలాంటి అనుభవాలు తోటి వాళ్ళు జీవితం చేతార్థం చేసుకున్నారు. అంతేకాదండి, మా నానమ్మ గారు ఈశ్వర అమ్మ గారు స్వామి పుట్టినరోజు వేడుకల్లో, స్వామి జన్మదిన వేడుకల్లో స్వామికి తల మీద చమురు పెడుతుంటే కూడా మా నాన్నమ్మ గారు చూసారట. తన కళ్ళతోటి చమురు పెట్టడం అవన్నీ కూడా మా నాన్నమ్మ గారు చూసారట. ఎంత మహద్భాగ్యం అండి, జీవితానికి అంతకన్నా ఇంకేం కావాలి? సాక్షాత్ భగవంతుడికి తైలాభిషేకం చేస్తున్నప్పుడు మన కళ్ళతోటి వీక్షించడం కన్నా అదృష్టం ఏం కావాలి? అది కాకుండా మా నాన్నగారు, మా అమ్మగారు తరానికి వస్తే నాన్నగారు ఎన్నో మెడికల్ క్యాంప్స్కి అటెండ్ అయ్యి ఎన్నో సేవలు, మెడికల్ సర్వీసెస్ చేశారు. స్వామి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు. కుల్వంత్ హాల్లో కూడా సింహాసనాల దగ్గర, సింహాల దగ్గర కూర్చునేవారు మా నాన్నగారు. అలా స్వామి చాలాసార్లు వచ్చి నాన్నగారిని బ్లెస్ చేయడము, చాలాసార్లు మాట్లాడడము. ఆ తర్వాత మా అమ్మగారు గత 35-35 సంవత్సరాలుగా బాల వికాస్ సేవ చేస్తూ ఇప్పటికీ కూడా, ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు, ఇప్పటికీ కూడా చక్కగా బాల వికాస్ సేవలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. నిజంగా అది స్వామి మాకు కల్పించిన భాగ్యము. ఆ తర్వాత మా జనరేషన్ లో నేను మా చెల్లి బాల వికాస్ స్టూడెంట్స్ గా ప్రీ సేవాదళ్గా, సేవాదళ్గా స్వామి సేవలు చేసే అవకాశం కల్పించారు. స్వామి ముందు నేను బాల వికాస్ పిల్లలతో ప్రోగ్రామ్ చేస్తే మా చెల్లి ప్రోగ్రామ్ చేసింది. ఆ చెల్లి స్వామి ముందు సోది వేషం వేసుకుని సోది చెప్తే స్వామి వచ్చి చాలా బాగా బ్లెస్ చేశారు, చక్కగా మాట్లాడారు స్వామి. అలాంటి ఎక్స్పీరియన్సెస్ భగవంతుడు ఒక్కసారి సంభాషిస్తే చాలదండి జీవితానికి. అలాంటిది తర్వాత మా తర్వాత జనరేషన్ మా పిల్లలు, మా అబ్బాయి స్వామి ప్రసాద్, స్వామి బాబు పుట్టే ముందు స్వామి ఫ్లవర్ ఇచ్చారు. అలా స్వామి ప్రసాదం వల్ల నిజంగా ఒక దివ్య వరంగా మా అబ్బాయి పుట్టాడు. తర్వాత మా పాప విషయానికి వస్తే, పాప
2 ఇయర్స్ 2 ఏళ్ల పాప మా అమ్మగారికి బాగా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు, బాగలేదు అసలు. మేము పుట్టపర్తి వెళ్ళాం, వెళ్తే ఇలా చిన్న చిన్న చేతులతోటి ఇలా కూర్చుని స్వామి దగ్గరకు వచ్చారు. మేము కూర్చున్నాము పాప దగ్గరికి వచ్చి వస్తే ఆ ఎలా ఎవరు ఎవరో చెప్పినట్టుగా స్వామి అమ్మమ్మకి ఒంట్లో బాగలేదు స్వామి అంటే వెంటనే చరిచి స్వామి అమ్మమ్మకి ఏమి కాదు, ఏమి కాదు బంగారు అన్నారు, ఏమి కాదు బంగారు అన్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలండి, ఇలా 5 తరాల నుంచి కూడా స్వామితోటి అనుబంధం కొనసాగుతోంది. ఇంకా అనుభవాల గురించి చెప్పాలంటే ఒక రోజు 1 గంట 20 నిమిషాలు 1/2 గంట సరిపోదు. సర్వీసెస్ కి వెళ్ళినప్పుడు యూత్ సర్వీసెస్ కి బాల వికాస్ అయిపోయిన తర్వాత స్వామి యూత్ సర్వీసెస్ చేసే అవకాశం ఇచ్చారు. ఆ యూత్ సర్వీసెస్ కి వెళ్ళినప్పుడు మాకు వెనకాల సేవదల్ క్యాంటీన్ ఇచ్చారు. సేవదల్ క్యాంటీన్ లో మాకు క్యాంటీన్ సర్వీస్ ఇచ్చారు. చాంగమ్మ ఆంటీ ఉండేవాళ్ళు, మాకు మాతోటి సర్వీసెస్ చేయండి. చాలా నేర్చుకున్నాం, ఒక డిసిప్లిన్ నేర్చుకున్నాం, ఇలా నడవాలో నేర్చుకున్నాం, కట్టుబొట్టు జుట్టు ఏ విధంగా ఉండాలో నేర్చుకున్నాము. స్వామి నామస్మరణి, ప్రతి నిత్యం స్వామి నామస్మరణి. ఎంత పని చేసినా కూడా తెలిసేది కాదు, ఎంత అలసిపోవడం అనేది ఎప్పుడూ తెలియదు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి రాత్రి 12 గంటలకు పడుకున్నా అదే ఓపిక ఈ రోజుకి కూడా. అంటే ఏది కూడా వృధా పోదు, మనం నేర్చుకున్నది ఏది కూడా స్వామి వృధా పోనివ్వరు. ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా ఎక్కడైనా సక్సెస్ అవుతున్నాము అంటే ఎవరైనా స్వామి విద్యార్థులు, బాల వికాస విద్యార్థులు కానీ, పూర్వ విద్యార్థులు కానీ, ఎక్కడైనా సాయి కుటుంబీకులు కానీ సక్సెస్ అవుతున్నామంటే స్వామి ఫోల్డ్ లో స్వామి నడిపించిన పథంలో మనం నడవడం వల్ల. అండ్ క్యాంటీన్ లో సర్వీస్ చేస్తున్నప్పుడు మాకు యూత్ అందరూ మేము సర్వీస్ క్యాంటీన్ లో సర్వీస్ చేస్తున్నాము. స్వామి దగ్గర రోజు క్లీనింగ్ బాధ్యత నాదన్నమాట. క్లీన్ చేసి స్వామికి దండ మార్చి తర్వాత నైవేద్యం పెట్టి ఈ సర్వీస్ నేను చేస్తూ ఉండేదాన్ని. అలాగే మేమందరం కూరగాయలు తరగడం అన్ని అన్ని సర్వీసెస్ అక్కడ మేము చేసేవాళ్ళం. సో అలా ఆ క్రమంలో ఒక రోజు దండ వేస్తుంటే నేను అన్నాను, స్వామి రోజు దండ వేయాలా, దండ లేకపోతే ఉండలేవా అన్న. మంకీ మైండ్ కదండి, అది తెలియదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని. అందులోనూ స్వామితో ప్రతిదీ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు, అమ్మతో మాట్లాడినట్టు, సొంత అక్కతో మాట్లాడినట్టు, అన్నయ్యతో మాట్లాడినట్టు, అంటే ఇంకా అన్ని స్వామి అలా స్వామితో అన్ని మాట్లాడుకుంటూ ప్రతిదీ స్వామితో, అది సంతోషమైనా దుఃఖమైనా ఏదైనా సరే స్వామితో అలా షేర్ చేసేసుకుంటాను. సో అలా స్వామి అలా అన్న తర్వాత ఆ రోజు మాకు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ దర్శన్ కి మాకు వెళ్ళమని చెప్పారు, పర్మిషన్ ఇచ్చారు. సో అందరం యూత్ అందరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సరిగ్గా స్వామి వేడుకలు, జన్మదిన వేడుకల రోజులని వెళ్ళాము, దర్శనానికి కూర్చున్నాము. కూర్చున్నాక స్వామి డిస్కోర్స్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి భగవంతుడి గురించి చెప్తూ, మీ అందరూ కూడా ఈ సాధన చేస్తే మీలో కూడా భగవంతుడు ఉన్నాడని ఒక డిస్కోర్స్ చెప్తూ ఎక్కడో ఒక చోట అందరూ అనుకుంటున్నారు దండలు స్వామికి దండ వేయాలా, దండ లేకపోతే ఉండలేరా అని అనేసరికి ఆ మాట, మేము అక్కడ అన్న మాట ఇక్కడ స్వామి ఇలా చెప్పేసరికి అసలు షాక్ అయిపోయాం. ఏంటి స్వామి ఎలా, మేము మాట్లాడుకున్నది ఎలా తెలిసింది, అక్కడ యూత్ పిల్లలందరూ నాతో వచ్చిన పిల్లలందరూ అక్క ఎలా, మనం అక్కడ అనుకున్న మాట ఇక్కడ స్వామి ఎలా అన్నారు అక్క అని. అదే స్వామి ప్రతి చోట ప్రతి ఇంచ్లో స్వామి ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మనతోనే ఉంటారు. ఎందుగలడు అందలేడు అనే సందేహం చెప్పే సర్వోపగతండ్రి ఎందెందు వెతికి చూచిన అందందే గలడు. నిజంగా స్వామి ప్రతి చోట ఉన్నారు, నాతో ఉన్నారు, ఇప్పుడు వింటుందా మీతో ఉన్నారు, మీతో వినిపింపు చేస్తున్నారు. అలాగే ఇంకొక రోజు అదే క్రమంలో ఇంకొక రోజు ఆల్మోస్ట్ 7 డేస్ కంప్లీట్ అయిపోయాయి. సరే స్వామిని చూడాలనే ఆతృత, దగ్గరగా చూడాలనే ఆతృత, వర్క్ ఈజ్ వర్షిప్. అక్కడ సర్వీసెస్ లో నేర్చుకున్నది మాకు పెద్దలు నేర్పించింది ఏంటంటే సర్వీస్ లో ఉన్నంతసేపు స్వామి జపం చేసుకుంటూ సర్వీస్ చేయండి, కానీ మీరు వెళ్ళి అక్కడ సర్వీస్ వదిలేసి దర్శనానికి వెళ్ళాలి ఇలాంటివి అనుకోవద్దు, మీరు ఎక్కడుంటే స్వామి అక్కడే ఉంటారు, ఇదే చెప్పి మమ్మల్ని పెంచారు. మీరు ఏం చేస్తే అందులో స్వామి ఉంటారు, మీరు బాగా సేవ చేస్తే స్వామి మిమ్మల్ని పిలిపించుకుంటారు, ఇదే చెప్పి పెంచారు. ఇలానే మాకు అలవాటైంది. సరే ఇదే క్రమంలో ఒక రోజు స్వామి గేట్స్ వర్ అబౌట్ టు క్లోజ్, సో క్లోజ్ చేసేస్తారనగా పరుగున వచ్చాము అందరం సర్వీస్ అక్కడి నుంచి క్యాంటీన్ నుంచి పరుగున వచ్చాము. సరే లోపలికి ఎంటర్ అయ్యాము, ఎంటర్ అయ్యేసరికి గేట్ క్లోజ్ అయ్యాము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత
చాలా బ్యాక్ లోపల అక్కడ వెనకాల ఎక్కడో కూర్చో ప్లేస్ దొరికింది. అది మన లేడీస్ సైడ్ వాటర్ క్యాన్స్ పెట్టే చోట స్లోప్ ఉంటుంది, అక్కడ కూర్చున్నాం. అయ్యో స్వామిని చూద్దాం అనుకున్నాము, దగ్గరగా చూద్దాం అనుకున్నాము. ఎలాగా స్వామి, ఏంటి స్వామి, ఇంత దూరంగా చూడాలా, ఏంట ఎంత ప్రేమ అంటే వెయ్యి తల్లుల ప్రేమ కదా, ఆ స్వామికి అన్ని తెలుస్తాయి కదా. సో ఇంకా స్వామి వచ్చేసే టైం అయింది, చాలా బాధపడుతున్నాము. అయ్యో స్వామి, స్వామి దూరంగా చూడాలా, స్వామి ఎంత తాపత్రయపడిపోతున్నాం అందరం కూడా. ఏదో స్వామి చూసేయాలి, దగ్గరగా చూసేయాలి స్వామిని, ఆ దివ్య వర్చస్సు దగ్గరగా వీక్షించాలి అని ఒక తపన. ఇంకేం లేదు మైండ్ లో. సరే స్వామి, ఎగ్జాక్ట్లీ మ్యూజిక్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే మందిరం కుల్వంత్ హాల్లో రాణి అంటే ఉంటారు కదా, వెంటనే వచ్చి అమ్మ మీరు సేవకు వచ్చారు కదా, మీరు యూత్ అందరూ ముందుకు వెళ్ళిపోండి అన్నారు. అలా 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 పక్కుంటే ముందుకు ఎలా వెళ్తామో మాకు తెలీదు. స్వామి విన్న మాట అంటే మేము అన్న మాట వెంటనే విన్నారా అన్నట్టు ఎక్కడోకి వచ్చిన వాళ్ళం ఫస్ట్ లైన్ లోకి వెళ్తారు. మై సర్ప్రైజ్, స్వామి మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది, వచ్చేస్తున్నారు. నేను అంటే పాట పాడుకుంటున్నాం స్వామి దగ్గర ఉన్నప్పుడు, ఏదో ఒక పాట అలా నోట్లోంచి అలా ఏదో ఒకటి జపం చేస్తూ ఉండడం. ఆ చేస్తున్నప్పుడు రావా బాబా రావా, రక్ష దక్ష నీవే కదా మా బాబా అని నేను పాట పాడుతున్నా, పాట మీ అందరికి కూడా తెలుసు. అలా పాట పాడుతున్న స్వామి వచ్చారు. వస్తూ 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 వస్తూనే జస్ట్ ఫ్రంట్ సేవదళ్ళందరూ ఉన్నారు, జస్ట్ బ్యాక్ లో ఉన్నాం. వచ్చేసి స్వామి వచ్చేసారు దగ్గరికి, వచ్చేసి నిలబడ్డారు. నిలబడ్డేసరికి అసలు చూడాలి, రావా రావా అన్నాము, స్వామి వచ్చారు చూద్దాం అనుకునేసరికి కళ్ళ నిండా కన్నీళ్ళే, నీ అందరికి కళ్ళలో నీళ్ళే. అసలు కనిపించట్లేదు స్వామి, అయ్యో స్వామిని చూడలేకపోతున్నాం, కనిపించట్లేదు స్వామి. స్వామి వచ్చి ఏమన్నారు తెలుసా, నన్ను రావా రావా అని పిలిచారు కదా, వస్తే కళ్ళల్లోంచి నీళ్ళు ఎందుకు అన్నారు. ఇంతకన్నా ఏం కావాలండి స్వామి, ఇంతకన్నా ఏం మాట్లాడాలి మనతో, ఎంతని కళ్ళు తట్టేసుకుని అందరం స్వామిని చూసి, ఇది చాలు, ఇది దివ్యమంగళ విగ్రహం, ఇది దివ్యమంగళ స్వరూపం, ఈరోజు దర్శించుకున్నాము చాలు, ఎంత హ్యాపీ, ఎంత హ్యాపీ అయిపోయాము. ఇంకా చాలా అంటే బయటకు వచ్చి ఆ పిల్లలందరూ కూడా ఏడ్చేశారు, చాలు స్వామిని చూసాము ఇంత దగ్గరగా. పైగా స్వామి వచ్చి కళ్ళు తెరుచుకోండి అని మాకు చెప్పారు, అంటే కళ్ళలో నీళ్లు ఉన్నాయి ఎలా కనిపిస్తానని. ఇంతకన్నా ఏం కావాలి, స్వామి మనని గమనిస్తున్నారు, మనతోనే ఉన్నారు, మనతోనే సేవ చేస్తున్నాం, మనది కాదు, మనం చేయట్లేదు, స్వామే చేయిస్తున్నారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని. అలాగే ఇంకొకసారి ఏప్రిల్ సర్వీస్ కి వెళ్ళాము, మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఏప్రిల్ సర్వీస్ కి, మార్చ్ లో మ్యారేజ్ అయింది, ఏప్రిల్ లో సర్వీస్ కి వెళ్ళాం. ఏప్రిల్ లో సర్వీస్ కి వెళ్ళిన తర్వాత లైక్ స్వామి సర్వీస్ అయిపోయింది 10 డేస్. దెన్ స్వామి బెంగళూరులో ఉన్నారు, స్వామిని దర్శించుకోవాలి, పిల్లలందరూ అడుగుతున్నారు స్వామి. అప్పుడు వచ్చిన పిల్లలందరూ కొత్త యూత్, కొత్త పిల్లలందరూ అప్పుడే సేవ బాల్వికాస్ కంప్లీట్ చేసుకుని వచ్చిన పిల్లలు అనమాట, కొత్తగా వచ్చారు. ఒక 11 మందిని తీసుకొని వచ్చాను, తీసుకొని మేము అందరం వెళ్ళాం. సరే ఇప్పుడు వెళ్తే ఇలాగా బాగుండదేమో, ఇప్పటికే 10 రోజులు ఇక్కడ ఉన్నాం కదా, బాగుండదేమో అని అనుకుని వెళ్ళిపోదాం అనుకున్న టైంలో తాడేపల్లిగూడెం రాణక్క, లేదు లేదు నువ్వు వెళ్ళాలి, వెళ్ళైంది కాబట్టి అండ్ అందులోనూ అందరూ కొత్త యూత్, స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, వాళ్ళకు కూడా స్వామిని చూపించాలి అని చెప్పేసి అంటే సరే అందరం బయలుదేరి ఫస్ట్ కొంచెం హెసిటేట్ చేసిన నువ్వు వెళ్ళాలి అని చెప్పి వెంటనే బెంగళూరు బయలుదేరిపోయాం. బెంగళూరు బయలుదేరి వైట్ ఫీల్డ్, వైట్ ఫీల్డ్ అక్కడ స్వామి సభ మందిరంలో ఎంట్రీ లోపల కూర్చున్నాము. స్వామి వస్తూనే వచ్చేసారు దగ్గరికి, వచ్చి బంగారు సేవలు బాగా చేశారు, ఎంతమంది వచ్చారు అని అడిగారు. అసలు ఇప్పటికీ వెంట్రుకలు నిక్కపరుచుకుంటున్నాయి నాకు అది చెప్తుంటే. స్వామి అలా వచ్చి అడగగానే నిజంగానే అంటే బ్లెస్ చేయడానికి కొత్త పిల్లలు వచ్చారు చూడాలి నా పిల్లలు అని ఎంత తల్లికి ఎంత ప్రేమ. నిజంగా వెంటనే 11 వచ్చాను స్వామి అంటే బాగా చేశారు సేవ అన్నారు. పిల్లలందరూ షాక్ అనమాట స్వామి దగ్గరకు వచ్చి. అప్పటి వరకు వాళ్ళు చూడలేదు స్వామిని, అంత దగ్గరగా చూడలేదు. స్వామిని చూసేసరికి నిజంగా అందరికి ఎంత సంతోషం వేసేసిందో. ఇలాగ స్వామి ప్రతి నిమిషము కనిపెట్టుకుని, ప్రతి నిమిషము మాతోటి మాట్లాడుతూ మాతోనే ఉండి మా చేత సేవలు చేయించారు. అండ్ అలానే తర్వాత
జాన్యువరిలో అదే సంవత్సరం జాన్యువరిలో సంక్రాంతి సంబరాలు చేసాం మనం. మన పశ్చిమ గోదావరి జిల్లా కూడా అవకాశం వచ్చింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, వైజాగ్ అందరూ మన స్టేట్ కు వచ్చింది ఆపర్చునిటీ. శ్రీ ప్రకాష్ రావు గారు ఆధ్వర్యంలో ఆయన డిజైన్ చేశారు ప్రోగ్రాము. అలాగే వైజాగ్ నుంచి సాయి, మన సాయి డివోటీని ఆయన వచ్చి డాన్స్ అంతా కూడా నేర్పించారు అందరికి. ఏలూరులో ప్రాక్టీస్ జరిగేది, ప్రాక్టీస్ అంతా అయిపోయింది. సరే మన పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చి హరిదాసులు, గంగిరెద్దులు ఇచ్చారు పిల్లలందరినీ. ప్రాక్టీస్ అయిపోయింది, సరే ప్రోగ్రామ్ ముందు పర్తికి వెళ్ళిపోయాము, అన్ని అరేంజ్ చేసుకున్నాము అనుకున్నాం. వెళ్ళిపోయిన తర్వాత రిహార్సల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రకాశ్ రావు గారు వచ్చారు. వచ్చి అమ్మ గంగిరెద్దేది అన్నారు. అందరు ప్రోగ్రామ్ చూస్తున్నారు, మన ప్రోగ్రామ్ దగ్గర కూడా వచ్చారు. అమ్మ గంగిరెద్దేది అన్నారు. గంగిరెద్దేది అందరం పిల్లలకేమో, ఇద్దరు పిల్లలకి ఆ గంగిరెద్దు లోపల ఉండే ఇద్దరు పిల్లలకి డాన్స్ స్టెప్స్ నేర్పించారు. వాళ్ళ పైన గంగిరెద్దుని ఆ ఆ తొడుగు ఉంటుంది కదా, ఆ తొడుగు వేయాలి. గంగిరెద్దేది అంటే ఏది ఎక్కడ తీసుకురాలేదు. ఎలాగారే ప్రోగ్రామ్, ప్రకాష్ రావు గారు కొంచెం గట్టిగానే మందలించారు. తెచ్చుకోవాలని తెలియదమ్మా మీకు, రేపు ప్రోగ్రామ్ అంటే ఏం చేస్తారు అని చెప్పి కొంచెం గట్టిగానే మందలించారు. ఎందుకంటే అందరికీ టెన్షన్, మంచి ప్రోగ్రామ్, మంచి అవకాశం, దెన్ అప్పుడు ఏం చేయాలి అని అనుకుంటుంటే ఎవరు పెద్దవాళ్ళు సలహా ఇచ్చారు, కుట్టచ్చు, ఫోమ్ దొరుకుతుంది, స్పాంజ్ దొరుకుతుంది ఇక్కడ దగ్గరలోనూ. అప్పుడు మన సమితి సభ్యులే వెళ్ళి అనంతపురం వెళ్ళి సో దానికి సరిపడ మెజర్మెంట్స్ ఇస్తే దానికి సరిపడా ఫోమ్, అంటే ఒక స్పాంజ్, వైట్ స్పాంజ్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. అప్పుడు నైట్ 9:00 అందరం కూర్చున్నాం, పిల్లలు, నేను, తర్వాత అందరూ మా ఈ బాల వికాస్ గురువు అందరం కూర్చుని దాని మెజర్మెంట్స్ తీసుకుని నైట్ 9:00 స్టార్ట్ చేస్తే 1:30, 2:00 బాడీ రెడీ అయింది. అంతా స్వామి స్వామి స్వామి, ఏదైనా నువ్వే చేయాలి స్వామి, అయ్యో ఇలా ఎందుకు అయింది, రేపు ప్రోగ్రామ్ ఫెయిల్ అవ్వకూడదు. నిజంగా స్వామి నామం పలుకుతూనే ఆ గంగిరెద్దుని కుట్టడం జరిగింది. అయిన తర్వాత గంగిరెద్ది తయారైపోయింది, దాని తల కూడా మనకి రెంట్కి దొరుకుతుంది, తీసుకెళ్ళలేదు. అయ్యో ఏం చేయాలి అని అనుకుంటుంటే అది కూడా కుట్టేద్దామని చెప్పేసి తల కూడా కుట్టేయడం జరిగింది. తల కూడా దానికి తొడిగేలాగా తల కూడా అంత ఎలా జరిగిందో మేము ఎలా చేసాము, అంతకుముందు ఎప్పుడు కుట్టలేదు, పరిచయం లేదు, బట్ స్వామి అలా చేయించేస్తారంతే. అయిపోయింది, కుట్టాము, పొద్దున్నే రెడీ అయిపోయింది. చక్క తోక కూడా పిల్లల ఆర్టిఫిషియల్ హెయిర్ నుంచి హెయిర్ కట్ చేసి దానికి అతికించేసి గంగిరెద్దు పిల్లల సైజులో గంగిరెద్దు తయారు చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్కి రెడీ అయిపోయాం. ప్రకాశం అంకుల్ వచ్చి అడిగారు, అమ్మా ప్రోగ్రామ్కి రెడీయా, అన్నీ రెడీ అయ్యాయి అంకుల్ అని చెప్పాం. ఆ చెప్పిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్ ద స్క్రీన్ మేము గురువుస్ అందరం వెనక స్క్రీన్ వెనక ఉండి ఒక్కొక్క ప్రోగ్రామ్ ని ముందుకు నడిపిస్తున్నాం, ముందుకి పంపిస్తున్నాం అనమాట. చాలా మంది గురువుస్ అందరూ ఉన్నాం వెనక. ఈ క్రమంలో మొట్టమొదటి మనం ఇన్విటేషన్ ఇస్తాం కదా స్వామికి, సో చిన్నపిల్లలందరినీ, తూర్పు గోదావరి నుంచి ఒకళ్ళు, పశ్చిమ గోదావరి నుంచి ఒకళ్ళు, గుంటూరు నుంచి ఒకళ్ళు, వైజాగ్ నుంచి ఒకళ్ళు, అలా 4 పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఒక ఫ్లవర్ స్వామి ఇన్విటేషన్ ఇచ్చి పంపించారు ఆంటీ వాళ్ళు, పసుబాల ఆంటీ వాళ్ళు. పంపించిన తర్వాత ఆ స్వామికి ఇన్విటేషన్ ఇచ్చేసి ఆ ఫ్లవర్ ఒక చిన్న పాప, 5 ఇయర్స్ పాప, ఆ ఫ్లవర్ వెనక ఉన్న నాకు తీసుకొచ్చి నా పేరు, నేను ఆ అమ్మాయి పేరు కూడా తెలియదు, జ్యోతక్క అని పిలిచింది. పిలిచేసరికి ఎవరు పిలుస్తున్నారని వెనక్కి తిరిగి చూస్తే చిన్న పాప, స్వామి నీకు ఈ ఫ్లవర్ ఇచ్చారక్క అని. అసలు నేను నమ్మలేకపోయినా, స్వామి నాకు ఫ్లవర్ పంపించడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, షాక్ లో ఉన్నాను. ప్రోగ్రామ్ ఆ రోజు అంతా ప్రోగ్రామ్ టెన్షన్, ప్రోగ్రామ్ హడావిడి, ఆ ఫ్లవర్ ఇచ్చరికి టెన్షన్ మొత్తం పోయింది. ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది అండ్ చాలా బాగా అప్రిషియేట్ చేశారు పెద్దవాళ్ళంతా, అప్రిషియేట్ చేశారు. గంగిరెద్దు చాలా బాగా కుట్టారు, చాలా బాగుంది అని అందరూ అప్రిషియేట్ చేశారు. అసలు నిజంగానే స్వామి అలా చేయించుకున్నారు. ఒక సంకల్పం మంచిది అయినప్పుడు అసలు దాంట్లో ఫెయిల్యూర్ అనేది నో క్వశ్చన్ అనమాట, స్వామి అది సక్సెస్ చేసే తీరుతారు. అయిపోయింది, ఆ ఫ్లవర్ తీసుకున్నాను, కాటేజ్కి వెళ్ళిపోయాము. ఈవినింగ్ అందరం కాటేజ్కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారి తోటి, అమ్మ స్వామి పువ్వు పంపించారమ్మా అంటే చూశారు, చాలా సంతోషించారు. అలా మాట్లాడుతూ ఫెయింట్ అయిపోయి కాసేపటికి తెలివచ్చింది. అందరికి అందరపడ్డారంటే నైట్ అంతా నిద్ర లేకుండా గంగిరెద్దు కొట్టింది కదా, బాగా టైర్డ్ అయిపోయింది అంటూ చాలా బాగా చూసుకునేవారు. బాగా అలసిపోయి ఉంటుంది, పడిపోయింది అని అనుకున్నారు. కాసేపటికి వామిటింగ్ స్టార్ట్ అయ్యేసరికి మా అమ్మగారు చెక్ చేసి, దెన్ ఐ కేమ్ టు నో ఐ వాస్ ప్రెగ్నెంట్. స్వామి ఇలా పువ్వు పంపించారు, నేను అలా కన్సీవ్ అయ్యాను.
నిజంగా స్వామి ప్రసాదం తోటి ఆ స్వామి ఇచ్చిన ప్రసాదమే ఈరోజు మా అబ్బాయి వాడికి చాలా డిసిప్లిన్ అండి. నిజంగా నేను ప్రతిరోజు కూడా ఈ విషయాన్ని తలుచుకుంటూ ఉంటాను. అది మర్చిపోలేను నా లైఫ్లో. స్వామి ఇంత ఆరమిస్తారని నేను అనుకోలేను. అది నేను నిజంగా మర్చిపోలేని విషయం. తర్వాత మా మదర్ గురించి నేను చెప్పాలి. చాలా క్రిటికల్ కండిషన్లో మా మదర్ని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. అంటే ఇంకా ఎంత క్రిటికల్ అంటే ఎమర్జెన్సీ కేర్ లో పెట్టాము, 24 అవర్స్ గడిస్తే కానీ చెప్పలేమన్నారు. ఆవిడకి హార్ట్ ఫెయిల్యూర్ అయింది. సరే అందరం చాలా ఇంకా అన్ని హోప్స్ వదిలేసుకోమన్నారు డాక్టర్స్ కూడా. ఎమర్జెన్సీ కేర్ లో ఉన్నారు, 24 అవర్స్ బెడ్ పైన ఉన్నారు, వెంటిలేటర్ పైన ఉన్నారు, దాన్ని బయట ఏడుస్తున్నాము. లోపల అమ్మ లోపల ఉన్నారు, ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. బయట ఏడుస్తుంటే స్వామి వచ్చారు. వచ్చి లేబంగారు అమ్మకేం కాలేదు అన్నారు. అమ్మ దగ్గరికి వెళ్ళారు సేమ్ టైం, ఒకే టైంలో అమ్మ దగ్గరికి వెళ్ళి నీ పిల్లలు ఏడుస్తున్నారు లే అన్నారు. ఒకే టైంలో జరిగింది ఇది. కళ్ళు చూసేసరికి ఎవరు లేరు. లోపలికి వెళ్ళి చూస్తే స్వామి వచ్చారు, అమ్మకేం కాదన్నారని చెప్పి ఎంతో ఆతృతగా లోపలికి వెళ్ళి చూసాం. చూసేసరికి అమ్మ లేచుకొచ్చినారు. ఇంతకన్నా ఏం కావాలి, మా అమ్మగారికి పునర్జన్మనిచ్చి మాకు మళ్ళీ అమ్మని మా అమ్మ మా అమ్మగారు మాకు దక్కేలా చేశారు స్వామి, ఇంతకన్నా ఏం కావాలి అని అనుకొని అమ్మ క్యూర్ అయ్యారు, బయటకు వచ్చారు. సరే పుట్టపర్తిలో ఒకసారి చూపిద్దామని చెప్పి పుట్టపర్తి తీసుకెళ్ళాం. తీసుకెళ్ళినప్పుడు ఈవెన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా చాలా క్రిటికల్గా ఉందమ్మ కండిషన్, ట్రెడ్మిల్ చేయలేకపోయారు, క్రిటికల్గా ఉందమ్మ కండిషన్ అన్నారు. సరే ఆ రోజు తీసుకొచ్చేసాము, దర్శనానికి కూర్చున్నాం. వీల్ చైర్లో అమ్మ కూర్చున్నారు, మేమందరం పక్కన కూర్చున్నాం. కూర్చుంటే స్వామి వచ్చారు. స్వామి వస్తే స్వామి డాక్టర్లు క్రిటికల్ గా ఉందంటున్నారు స్వామి అని అమ్మ అంటే, నీకేం కాదు బంగారు, సర్వీస్ చేసుకో, సేవ చేసుకో అన్నారు. సేవ చేసుకో అన్నారు. ఆ రోజు 1994లో ఆ మాట అన్న తర్వాత ఈరోజు 2020 ఆవిడకి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఓన్లీ 4 పాయింట్స్ బ్లడ్, ఓన్లీ 4 పాయింట్స్ హిమోగ్లోబిన్ తోటి ఆవిడ హెల్దీగా ఉన్నారంటే కేవలం స్వామే కారణం. ఆవిడ పీలుస్తున్న ఊపిరి స్వామి ఇచ్చే, స్వామి వదిలే ఊపిరి. నేను చెప్తాను, స్వామి నిరంతరం ఆవిడతో ఉండి ఆవిడ హెల్దీగా స్ట్రెందీగా ఉండేటట్టు చేస్తున్నారు. ఈ రోజుకి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు, ఈ రోజుకి కూడా ఆవిడ నిజంగా షీజ్ అ రోల్ మోడల్ టు మెనీ మెనీ విమెన్ అండ్ షీఈస్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీ వన్. ఎంత హెల్దీగా తన పని తను చేసుకుంటూ ఆ 4 పాయింట్స్ బ్లడ్ ఉన్నా కూడా సత్సాయి సర్వీసెస్ లో, స్వామి సర్వీసెస్ లో ఎంతో చురుకుగా పాల్గొంటూ ఇప్పటికీ కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు, మాకన్నీ సజెషన్స్ ఇస్తూ ఉంటారు. నిజంగా స్వామికి ఏమి ఇచ్చి మేము ఏం ఇది తీర్చుకోలేని ఇది స్వామి మాకు అవి ఏనుగల బలం ఇచ్చారు. అమ్మ అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిని సృష్టించాడంటారు, అలాంటి తల్లిని మాకు తిరిగి ఇచ్చారు స్వామి. ఇంతకన్నా మాకేం కావాలి. ఇలాంటి ఎన్నో అనుభవాలు షేర్ చేసుకోవడానికి ఒకసారి మీరు చూస్తున్నారు కనుక స్వామికి ఒక కాన్ఫరెన్స్ జరిగింది, స్వామికి పూవిచ్చే అవకాశం దొరికింది. నేను లేను, నేను ఆ కాన్ఫరెన్స్ కి వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి ఆ అవకాశం ముందు నా పేరు అనుకున్నారు, అయ్యో జ్యోతి రాలేదు అని అనుకున్నారు. రాక తర్వాత అమ్మగారిని అడిగారు మీరు ఇవ్వండి అని. లేదు లేదు, జ్యోతికి వచ్చిన అవకాశం నిజంగా ఆ రోజు అమ్మగారు అలా అనకపోయి ఉంటే ఈ రోజు నాకు మన ఈ ఫోటో స్వామితో ఇది ఒక మధురమైన జ్ఞాపకం ఉండేది కాదు. నేను ఎక్కడో ఉన్నానో అప్పుడు రాలేకపోయాను, కాన్ఫరెన్స్ కి రావాల్సింది రాలేకపోయాను. అమ్మగారు అమ్మ మీరు ఇవ్వండి అంటే లేదు లేదు జ్యోతికి చెప్తాను, తను రాకపోతే నేను ఇస్తాను అన్నారు. అలా చెప్పి నాకు ఫోన్ చేశారు, జ్యోతి నీకు నీ పేరు వచ్చింది, స్వామికి పూవిచ్చే అవకాశం నీకు దొరికింది, నీ పేరు రాశారు అంటే. నేను ఎలా వచ్చానో నాకు తెలియదు. ట్రైన్ బుక్ చేసుకోలేదు, ఒక టికెట్ బుక్ చేసుకోలేదు. నేను ఏ ట్రైన్ లో స్టార్ట్ అయ్యానో, ఎక్కడ దిగానో, ఎలా వచ్చానో అంతా స్వామికి తెలుసు. నాకు నిజంగా ఇప్పటికీ గుర్తు లేదు నేను పుట్టపర్తిలో వచ్చాను. ఈవినింగ్ కాల్ చేశారు, మార్నింగ్ నేను పర్తిలో ఉన్నా. ఆ స్వామి నన్ను ఏ విధంగా తీసుకొచ్చారో నాకు తెలియదు. అలా వచ్చి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. నిజంగా స్వామికి ఏమిచ్చినా తక్కువే, ఏం చేసినా తక్కువే. స్వామి పాటలో నడుస్తూ స్వామి మెసేజ్ ని స్ప్రెడ్ చేయడం తప్ప ఇంకేమి చేయలేను. అండ్ ఇలాంటి మంచి మంచి ఎన్నో ఎన్నో మిరకల్స్ మా లైఫ్ లో
మేము పొందాము. అలాగే ఆకలేస్తోంది స్వామి అంటే, లాక్డౌన్ లో నేను కొత్త ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయ్యాను, ఆకలేస్తోంది స్వామి. ఒకరోజు నాకు, నేను తమిళనాడు ట్రాన్స్ఫర్ అయింది, నాకు తమిళ్ రాదు, ఓన్లీ నాకు వచ్చిన లాంగ్వేజెస్ తో గెట్ ఆన్ అవ్వాలి. నా ఆ లాక్డౌన్ లో షాప్ కి వెళ్ళి ఏం అడగాలో తెలీదు, కొత్త లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది, షాప్స్ అన్ని క్లోజ్. ఆ రోజు చాలా ఆకలిగా ఉంది, ఇంట్లో ఏమీ లేదు, ఒక రైస్ తప్ప చిన్న హౌస్ తీసుకొని, యాక్చువల్లీ పేయింగ్ గెస్ట్ హాస్టల్ లో ఉంటే వాళ్ళు లాక్డౌన్ కదా మేడం వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోండి అంటే ఒక చిన్న హౌస్, ఒక పేరెంట్ ద్వారా ఒక చిన్న హౌస్ తీసుకొని, ఆ చిన్న హౌస్ లో నేను చిన్న స్టవ్, ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ అని అరేంజ్ చేసుకొని, ఒక చిన్న బెడ్ అని అరేంజ్ చేసుకుని ఉన్నాను. ఆకలి చాలా వేస్తోంది, ఏమీ లేదు తినడానికి అని అనుకుంటే, అయ్యయ్యో రైస్ పెట్టుకుందును, రైస్ పెట్టుకుని ఏం వేసుకుని తినాలి, పెరుగు కూడా లేదే అని అనుకుని, ఒక 5 మినిట్స్ చాలా ఆకలిస్తుంది స్వామి అనగానే, కింద నుంచి కొత్తగా వచ్చాను అక్కడికి, నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడను కూడా మాట్లాడా, కింద నుంచి ఒక 5 ఏళ్ళ బాబు పైకి ఒక పెరుగు కప్పు తీసుకొచ్చి, ఆంటీ ఇది మీకే అని గుమ్మ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు. అలా స్వామి ఆకలి తీర్చారు. ఇంకొకసారి కూడా ఇలాగే, ఎప్పుడు ఏం అడిగినా స్వామి ఆకలేస్తుంది స్వామి, స్వామి ఇలా ఉంది స్వామి, స్వామి ఏది చెప్పినా దానికి వెంటనే స్వామి దగ్గర నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది. నిజంగా ఈ జన్మ చాలా 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 చరితార్థం అవుతుంది. స్వామి పాటలో చరితార్థం చేసుకునే అవకాశం ఇచ్చారు మన స్వామి. అండ్ ఈ అవకాశాన్ని నాకు కల్పించి, నేను రోజు అనుకుంటున్నాను ఎంతమంది ఎన్ని అనుభవాలు పంచుకుంటున్నారు కదా, నిజంగా సాయిమాతకి ఎంత ప్రేమ, ఇంతమంది ఇన్ని అనుభవాలు చూస్తూ ఆనందిస్తున్నాను, అసలు నాకు వస్తుంది అవకాశం అనుకోలేదు. ఎక్కడో ఉన్న నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చి, నా అనుభవాలను కూడా షేర్ చేసుకునే అవకాశం కల్పించిన శ్రీ సత్సాయి సేవా సంస్థలు పశ్చిమ గోదావరి జిల్లా వారికి నిజంగా మనసుపూర్తిగా కృతజ్ఞరాలనే ఉంటాను. అండ్ అందరికీ కూడా సాయిరాం తెలుపుకుంటూ, జై సాయిరాం. సాయిరాం, స్వామి దయతో ఈ సత్సంగ యజ్ఞము నేటితో 91 రోజులు పూర్తి చేసుకుంది. నేడు మన జిల్లా మహిళామణులు ఎంతో చక్కగా స్వామి లీలలను, స్వామి తమ జీవితాన్ని ప్రభావితం చేసిన తీరును, అట్లాగే స్వామివారి యొక్క దివ్య సందేశాన్ని మనందరికీ పంచారు. పాల్గొన్న వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే విధముగా మనం ప్రతిరోజు నిర్వహించుకుంటున్న ఈ 95 రోజుల సత్సంగంలో భాగంగా రేపటి రోజున స్వామివారి పూర్వ విద్యార్థి, గాయకుడు, ప్రశాంతి మందిర భజన గ్రూప్ సభ్యుడు, ప్రస్తుతం వీరు ఛత్తీస్గఢ్లో ఉంటున్నారు, సోదరుడు ఎస్ సాయికృష్ణ గారిచే సత్సంగం ఉంటుంది. అదేవిధంగా ఎల్లుండి 21వ తేదీన ప్రస్తుతం ఫ్లోరిడాలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న స్వామివారి పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ జ్ఞానభాస్కర్ గారిచే సత్సంగం ఉంటుంది. అట్లాగే 22వ తేదీ ప్రొఫెసర్ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారిచే సత్సంగం ఉంటుంది. వీరు కూడా స్వామివారి పూర్వ విద్యార్థి, ప్రస్తుత ఆచార్యులు. అట్లాగే 23వ తేదీ స్వామివారి పుట్టుపండుగ సందర్భముగా మన ఈ సత్సంగ కార్యక్రమాల ముగింపు సందర్భముగా ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారిచే సత్సంగం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి, అపార కృపకు పాత్రులు కావాలని ప్రార్థిస్తూ అందరికీ సాయిరాం సాయిరాం సాయిరాం. समस्त लोकाः सुखिनो भवन्तु, समस्त लोकाः सुखिनो भवन्तु. Yeah.